మనము అసలు గురువులు ఆచార్యుల గురించి చాలా సార్లు మనము భగవద్గీతలో భాగవతంలో సందర్భం వచ్చినప్పుడల్లా చర్చించుకుంటూనే ఉంటాం. కానీ గురువులు ఆచార్యులు చూడడానికి మన ముందు మనకి ఎలా కనిపిస్తారంటే సామాన్యమైన మానవుల్లాగానే మనలో ఒకరిగానే కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మనలో ఒకరు కాదు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులుగా మన కోసం వచ్చారు. అటువంటి ఒక ఆచార్యుడి గురించి ఈ రోజు మనము తెలుసుకుందాము. మన గురు మహారాజ్ గురించి, జయపతాక్ మహారాజ్ గురించి ఎన్నోసార్లు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉండేవారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు గురు మహారాజ్ యొక్క చిన్నప్పటి పేరు జై అనమాట. చాలా పెద్ద పేరు ఉంటుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా జై అని కామన్ గా వస్తుందనమాట, అది ఇంటి పేరు లాగా. అయితే ఆయనకి దీక్షా నామం ఇచ్చిన తరువాత కూడా ప్రభుపాదుల వారు పదే పదే అదే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు. ఎలా అంటే మొత్తం పేరుతోని కాకుండా జై జై ఈజ్ మై జై అంటే ఆయన ఎంతో ప్రేమగా నా శిష్యుడు అని చెప్పుకునేవారు అనమాట. గురు మహారాజ్ ఎంత గొప్పవారంటే మామూలుగా మనం ఆధ్యాత్మికంగా చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి తన శిష్యులతోని చెప్తూ ఉన్నారనమాట ఏమనంటే, హీఈస్ ద ఎటర్నల్ అసోసియేషన్ ఆఫ్ చైతన్య మహాప్రభు. అంటే చైతన్య మహాప్రభు యొక్క నిత్య పార్షదుడు మనకి జయపతాక మహారాజ్. ఆయన ఒకసారి ప్రభుపాదు అడిగారనమాట, నాకు నాకు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి నాకు సహాయకుడు కావాలి అని చెప్పి ఆయన గురువైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లను అడిగారు. ఆయన ఎప్పుడు అడిగారో ఆయన వెళ్ళి స్వయంగా చైతన్య మహాప్రభువుని అడిగారు. చైతన్య మహాప్రభు ఆయన యొక్క నిత్య పార్షదుని స్వయంగా మన కోసము ఇక్కడికి పంపించారనమాట. ఎందుకంటే ఎవరు కూడా సామాన్యులు చేయగలిగేంత ప్రచారం కాదు జయపతాక్ మహారాజ్ చేసింది. మనకి హిస్ హోలీనెస్ జయపతాక్ స్వామి మహారాజ్ అంటాం. ఎందుకంటే గురు మహారాజ్ యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయేదనమాట. నేను ఒకసారి ఏం జరిగిందంటే కోవిడ్లో, ఇది నా సొంత ఎక్స్పీరియన్స్, మాకు అప్పటికి ఇంకా గురు దీక్ష కాలేదు, షెల్టర్ కూడా కాలేదనమాట ఆ కోవిడ్ టైంలో. ఆ కోవిడ్ స్టార్టింగ్ లో ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా గురు మహారాజ్ని ఇన్వైట్ చేశాం. ఎట్లా అంటే ఆన్లైన్ లో జూమ్ యాత్ర. అయితే ఇన్వైట్ చేసినప్పుడు అందరికీ చెప్పారు మీరు ఏమేం ప్రసాదాలు పెట్టాలనుకుంటున్నారో కృష్ణాకి ఆఫర్ చేసి అన్ని గురు మహారాజ్కి మీరు అన్ని కూడా అక్కడన్ని డిస్ప్లే చేయండి, మీ ఇంటికి వచ్చినప్పుడు గురు మహారాజ్ అవి స్వీకరిస్తారు అని చెప్పారు. అప్పుడు అనిపించింది నాకు అన్ని తయారు చేశాను, పెట్టాను, మొత్తం మంచిగా అలంకరణ చేశాను. కానీ తరువాత అనిపించింది ఇప్పుడు కృష్ణ అయితే ఎక్కడున్నా ప్రసాదం తీసుకుంటారు తప్పకుండా, కానీ గురు మహారాజ్ కూడా తీసుకుంటారా అని ఒక్కసారి నా ఆలోచన వచ్చిందనమాట. అయితే తరువాత నేను కొంతమంది సీనియర్ డివోటీస్ ద్వారా విన్నాను ఏమిటంటే, ఈ ఆన్లైన్ లో మాతాజీ వాళ్ళందరూ కూడా పెడతారు కదా ప్రసాదాలు గురు మహారాజ్ కోసము, పెడితే గురు మహారాజు ఒక ఇంట్లో ఒక మాతాజీ పెట్టిన ప్రసాదాన్ని గురించి కామెంట్ చేస్తున్నారనమాట, ప్రసాదం బాగుంది కానీ ఇందులో ఉప్పు తక్కువైంది అని. అది మీకు ఎలా తెలిసింది అంటే నేను రుచి చూశాను కాబట్టి. అంటే గురు మహారాజ్ ఎలా కృష్ణుడికి పెడితే ఏదైనా ఎలా స్వీకరిస్తారో గురువు కూడా అలానే స్వీకరిస్తారు. అందులో మనకి ఏ విధమైన డౌట్ కూడా అవసరం లేదనమాట, సందేహం కూడా. అప్పుడు అర్థమైంది గురు మహారాజ్ యొక్క వాల్యూ, గురు మహారాజ్ ఎంత గొప్పవాడు అని. చాలా మంది డివోటీస్ వాళ్ళ భావాల్ని గురు మహారాజ్ తోని వాళ్ళకున్న బంధాల్ని పంచుకుంటూ ఉంటారనమాట సీనియర్ డివోటీస్. అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ మనసులో ఏముందో అదే గురు మహారాజ్ చెప్పేవాడు అనమాట. ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదండి, చాలా మంది చెప్పారు. మొన్నే ఒక సీనియర్ డివోటీ చెప్తూ ఉంటే నేను విన్నాను, వాళ్ళు ఉండేది బహ్రైన్ లో, దానికి గురు మహారాజ్ బలరాం దేశ్ అని పేరు ఇచ్చారు. ఆ బహ్రైన్ లో ఒక డివోటీ దంపతులు ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా భక్తులే. అయితే వాళ్ళ తల్లి గారి యొక్క కోరిక వాళ్ళు అక్కడికి చారుధామ యాత్రకి వెళ్ళాలి అని. అయితే ఆయన గురు మహారాజ్ని అడిగారు, నేను చారుధామకు యాత్రకి వెళ్తాను మహారాజ్, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని. అంటే గురు మహారాజ్కి చాలా కోపం వచ్చిందంట, అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వకుండా కొంచెం అరిచారంట. అయితే తర్వాత ఆ భక్తుడికి అనిపించింది
ఇదేమిటి, మా అమ్మగారి కోరిక, అన్ని ప్రయాణం ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి, నేను వెళ్దామనుకుంటే గురు మహారాజ్ వద్దంటున్నారు, ఏం చెయ్యాలి అని చెప్పి ఆ రోజు రాత్రి గురు మహారాజ్కి సేవ చేసే సర్వీసు ఆ భక్తుడికే వచ్చిందన్నమాట. అందుకని ఏం చేశాడు, వెంటనే అక్కడ గురు మహారాజ్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి గురు మహారాజ్కి సేవ చేస్తూ ఉన్నారనమాట. సేవ చేస్తూ ఉంటే తర్వాత మళ్ళీ ఒకసారి అడిగారనమాట. అడిగితే గురు మహారాజ్ ఏం చేశారంటే కోపంగా చెప్పారు వద్దు అని. తర్వాత ఆయన రూమ్ బయటికి వచ్చి అక్కడ నిలబడి ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తుంటే గురు మహారాజ్ బయటికి వచ్చి ఆయన్ని చూసేలోపు గురు మహారాజ్ ఉన్నారు అక్కడ. నీకు ఏం చెప్పను, ఎలా చెప్పను, మీ అందరూ అక్కడికి వెళ్ళి మరణించడం నాకు ఇష్టం లేదు అని కోపంగా అని వెళ్ళిపోయారంట. తర్వాత ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రము ఒక డివోటి ఫోన్ చేసి చెప్తున్నారు, ఈ చారధామ యాత్రలో ఇంతగా తుఫాను వచ్చేసింది, చాలా మంది మరణించారు అని చెప్తే అప్పుడు ఆయనకు తెలిసిందనమాట, ఎందుకు గురు మహారాజు మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అని. ఆయన వెంటనే మళ్ళీ గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకా గురు మహారాజ్ పాదాలు పట్టుకొని ఇంకా ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఇలాంటిది మనకి ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్తున్నాను. ఏ డివోటీని అడిగినా కానీ ఇలాంటి ఉదాహరణలు మనకి ఎన్నో చెప్తూ ఉంటారనమాట. అంత గొప్పవాడు మన గురు మహారాజు. అయితే ఇక్కడ గురు మహారాజు లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఏ విధంగా ఆయన ప్రభుపాదుల వారి కలిశారు, ఎలా దీక్ష తీసుకున్నారు, అవన్నీ విషయాలు. అయితే అప్పుడు గురు మహారాజు ఏం చేశారంటే, ఇక ప్రతి ఒక్క భక్తుల్ని, సీనియర్ డివోటీస్ అందరూ కూడా అప్పుడప్పుడు చర్చించుకుంటాం అనమాట. మేము కలిసి ఎవరన్నా ఒక డివోటీస్ చెప్తూ ఉంటారు, అవందరు భక్తులు కూడా వింటారు. ఎందుకంటే గురు మహారాజ్ డిసైపుల్స్ ది గ్రూప్ ఉంది, మళ్ళీ ఫేస్బుక్ అకౌంట్ ఉంది అనమాట. అందులో అందరు చర్చించుకుంటూ ఉంటారు గురు మహారాజ్ యొక్క గొప్పతనం గురించి, వాళ్లకు గురు మహారాజ్ తో ఉన్న బంధం గురించి. అయితే గురు మహారాజు మీ అందరికీ తెలుసు, ఆయన మన ఇండియన్ కాదు, ఫారెనర్. ఆయన అమెరికాలో జన్మించారు. ఆయన ఫాదర్ పేరు ఏమిటి అంటే గాడ్ అండ్ జాన్ ఎడ్మన్, ద సెకండ్ గురు మహారాజ్ పేరు. గాడ్ అండ్ జాన్ ఎడ్మన్ ద ఫస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు అనమాట. అయితే ఈ మాట విన్న మన శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, గాడ్ అండ్ జాన్ ఎడ్మన్ అంటే గోవర్ధన, గోవర్ధన గాడని గోవర్ధన చేశారనమాట. గోవర్ధన జన్ అని పేరు పెట్టేశారు గురు మహారాజ్. అంటే నీకు ముందే నువ్వు చెప్తున్నారు చైతన్య మహాప్రభు యొక్క నువ్వు నిత్య పార్షదుడివి అని. చైతన్య మహాప్రభుయే స్వయంగా, ఇప్పుడు మనం ఆల్రెడీ చాలాసార్లు చర్చించుకున్నాం కదండి, గోలోక ధామంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదులు ఉంటారు అని. అలానే ఎవరైతే చైతన్య మహాప్రభుని ఇష్టపడే వారు ఉంటారో భక్తులు, వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క నిత్య పార్షదులు అవుతారనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క నిత్య పార్షదుడు మన గురు మహారాజ్. అయితే గురు మహారాజ్ ఎంత భక్తుడు అంటే, ఎప్పుడైనా కానీ చైతన్య మహాప్రభు మాట వింటేనే ఆయనకి ఎంతో ఆనందం కలిగేదనమాట. కోవిడ్ టైం నుంచి ఇంతకు ముందు ఇప్పటి వరకు భక్తుడు అయిన పని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా చైతన్య మహాప్రభు గురించి క్లాస్ ఇస్తారు. చైతన్య చరితామృతము, చైతన్య భాగవతము, చైతన్య మంగళ్, ఏదో ఒక బుక్ తీసుకుని దాని గురించి క్లాస్ ఇస్తూ ఉంటారనమాట. అంత ఇష్టము గురు మహారాజ్కి చైతన్య మహాప్రభు అంటే. ఆయన ఒక్క దాంట్లోనే కాదండి, ఆయనకి ఎంతో టాలెంట్ ఉందనమాట. భౌతికంగా చూసి అకాడమిక్ వైజ్ అంటే ఏది చదివినా గానీ ఆయన ఫస్ట్ వచ్చేవారనమాట. స్పోర్ట్స్ లో కూడా ఫస్ట్ ఫస్ట్ వచ్చేవారు. ఎప్పుడు ఏ స్పోర్ట్ ఆడినా కానీ ఆ గురు మహారాజ్ కంటే గొప్పగా ఎవరు ఆడలేరనమాట. ఎందుకంటే మాయాపూర్ వచ్చిన తర్వాత కూడా అక్కడ భక్తుల కోసం ఏమైనా కానీ కాంపిటీషన్స్ ఏమైనా పెడితే ఎప్పుడైనా గురు మహారాజే ఫస్ట్ వచ్చేవాళ్ళంట. ఆ గురు మహారాజ్ టీంని గెలిపించాలి అని గురు మహారాజ్ ప్రయత్నం చేసేవారనమాట. ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి చూడండి కాలేజీలలో, స్కూల్స్ లో, వాటిల్లో కూడా సాంగ్స్ లో అయినా కానీ రాయడంలోకైనా, పాడడంలో అయినా, నృత్యంలో అయినా, ఎందులో అయినా గురు మహారాజ్ ఫస్ట్ ఉండేవాళ్ళనమాట. ఆయనకి అసలు ఆయనను చూస్తుంటే గురు మహారాజ్ చాలా హైట్ ఉండేవారు. అయితే ఆయనకి ఫస్ట్ లో చాలా బక్కగా ఉండేవారండి. తరువాత ఒక చిన్న యాక్సిడెంట్ వలన తర్వాత అప్పటి నుంచి లావ్ అయ్యారు. గురు మహారాజ్ హ్యూజ్ పర్సనాలిటీ, చాలా హైట్ వెయిట్ ఉండి ఆయన పెద్ద పెద్ద
కర్తాలు యూజ్ చేసేవాళ్ళు. మనం చిన్న కర్తాలు యూజ్ చేస్తాం కదా, కానీ గురు మహారాజ్ చాలా పెద్ద కర్తాలు యూజ్ చేసేవాళ్ళు అనమాట. అలా కర్తాలు యూజ్ చేస్తూ ఆయన కీర్తన చేస్తూ రథయాత్రలో పాల్గొనేవారు. అది మాయాపూర్ రథయాత్ర అయినా సరే, కోల్కత్తా రథయాత్రలో పార్టిసిపేట్ చేసేవాడు, హైదరాబాద్ లో, బెంగళూరులో కూడా గురు మహారాజ్ పార్టిసిపేట్ చేసేవాడు అనమాట. ఎందుకంటే మొత్తం సౌత్ ఇండియా మొత్తం కూడా గురు మహారాజ్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. కేవలం సౌత్ ఇండియానే కాదు, చాలా పాశ్చాత్య దేశాలు, ముస్లిం కంట్రీస్ చాలా కూడా గురు మహారాజ్ యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవరు ఏది చూసుకోవాలి ఏరియాని. అలా మన గురు మహారాజ్ ఇచ్చిన ప్రభుపాద ఇచ్చిన శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిట్లో కూడా ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మన గురు మహారాజ్కి. ఎందుకంటే గురు మహారాజ్ యొక్క క్యాపబిలిటీ ఆయనకి తెలుసు కాబట్టి ఆయనకి పర్సనల్ గా ఎక్కువగా సూచనలు ఇచ్చి ఆయన వెళ్ళక ముందు మాయాపూర్ లో కూడా పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ గురు మహారాజ్కి చాలా ఇచ్చారు. అయితే మనకి చాలా మందికి తెలియదు, కేవలం హిందూ కంట్రీస్ లోనే ప్రచారం చేశారు గురు మహారాజ్ అని, కానీ అనుకుంటున్నారు ముస్లిం కంట్రీస్ లో కూడా వెళ్ళి ప్రచారం చేశారు. ఎన్ని ముస్లిం కంట్రీస్ అండి అంటే, పాకిస్తాన్ వెళ్ళి కూడా ప్రచారం చేశారు, బంగ్లాదేశ్ లో, బంగ్లాదేశ్ కి వెళ్ళి అక్కడ వారం రోజులు దీక్ష ఇచ్చారు. వారం రోజుల దీక్షలో మొత్తం 4,000 మందికి అక్కడ గురు దీక్ష ఇచ్చారనమాట బంగ్లాదేశ్ లో. అయితే బంగ్లాదేశ్ లో ఇప్పుడంటే కొన్ని సదుపాయాలు ఉన్నాయి, ఒకప్పుడు ఏ సదుపాయాలు లేకపోయినా కానీ అక్కడికి వెళ్ళేవారనమాట. అక్కడ బంగ్లాదేశ్ వెళ్ళి మొత్తం తిరుగుతూ ఉంటే అక్కడ ఎవరికి కూడా ఏమీ తెలియదు, గురు మహారాజ్ని ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలియదు, ఎలాంటి వసతులు లేకపోయినా ఈ గోవులు కట్టేసే పాకలు ఉంటాయి కదండి, ఆ పాకలో వెళ్ళి పడుకునేవారంట. బయట 6 బయటనే స్నానం చేసేవారంట. ప్రసాదం అక్కడ ఏది సరిగ్గా దొరికేది కాదు, అయినా కానీ ఎప్పుడు కూడా ప్రచారంలో ఒక్క నిమిషం కూడా వెనకడుగు వేసేవారు కాదు గురు మహారాజ్. ఎప్పుడు ఎక్కడ ఉంది అంటే అక్కడ ముందు ఉండేవారనమాట. ఆ విధంగా మనకి గురు మహారాజ్ యొక్క గొప్పతనం తెలుసుకునే ముందు మనము ఈ గురు మహారాజ్ చరిత్ర మొత్తం కూడా మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుడు ఒకతనికి స్వయంగా ప్రభుపాదుల వారి చెప్పారు, జయపతాక స్వామి మహారాజు యొక్క ఆటోబయోగ్రఫీ రాయమని చెప్పి ఆయన గురు మహారాజు యొక్క ఆటోబయోగ్రఫీ రాశారు. దాని పేరు ఫ్రమ్ మిల్వాకీ టు మాయాపూర్, అంటే మిల్వాకీ నుంచి మాయాపూర్ వరకు వెళ్ళిన మన గురు మహారాజు యొక్క ప్రయాణాన్ని అందులో వివరించారనమాట. అదే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని చాలా మంది సీనియర్ డివోటీస్ గురు మహారాజ్ గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ రోజు మనము గురు మహారాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే అమెరికాలో ఆయన పుట్టినప్పుడు ఆయన తండ్రి గారు, వాళ్ళ తాతగారు కూడా చాలా రిచ్ అనమాట. ఎంత సంపన్నమైన కుటుంబం అంటే గురు మహారాజ్ వాళ్ళ ఫ్యామిలీది. గురు మహారాజ్ వాళ్ళ ఇంటిని చూడడానికే అప్పట్లో ఒక టికెట్ పెట్టుకునేవారు అనమాట. టికెట్ ఇచ్చి వాళ్ళ గురు మహారాజ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది చూడడానికి చాలా మంది విజిటర్స్ వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఒక ఇల్లుని చూడడానికే విజిటర్స్ వచ్చి టికెట్ తో వస్తున్నారంటే ఆ ఇల్లు ఎంత గొప్పగా ఉంటే వస్తారండి. అటువంటి గురు మహారాజ్, ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా మనసులో ఆయన ఉండే లైఫ్ మీద ఏంటి ఇదే నా జీవితము అనే ఆలోచన ఉండేదన్నమాట. ఒకసారి వాళ్ళ తాతగారికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, తరువాత గురు మహారాజు కూడా చేతి మీద ఎక్కడో ఒక పెద్ద బొబ్బలాగా వచ్చిందనమాట. అయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచిస్తుంటే వాళ్ళ తాతగారు చెప్పారు ఏమిటి అంటే, ఎక్కడ బొబ్బ వచ్చిందో దాని మీద చెయ్యి పెట్టి నువ్వు నాకు మంచిగా క్యూర్ అవ్వాలి క్యూర్ అవ్వాలి అని నువ్వు మనసుతోనే చెప్పుకో, అది తొందరగా క్యూర్ అవుతుందని. అయితే మన గురు మహారాజ్కి అది ఆశ్చర్యంగా అనిపించింది, అలా క్యూర్ అవుతుందా, అది సాధ్యమేనా అని. కానీ వాళ్ళ తాతగారు చెప్పారు కాబట్టి చెప్పింది చెప్పినట్టు ఆచరించారనమాట. నిజంగానే అది క్యూర్ అయిపోయింది. అప్పుడు ఆయనకు అనిపించింది, అవునా ఇంత ఇలా కూడా క్యూర్ చేసుకోవచ్చా, అంటే మన ప్రేయర్స్ లో ఇంత శక్తి ఉంటుందా అని మొదటిసారి అనిపించిందంట. ఆయనకి ముందు నుంచి కూడా ఏదో ఒకటి, ఆయనకి తెలుసు ఆయన జీవిత లక్ష్యం కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒకటి సెర్చ్ చేస్తూ ఉండేవారు. ఆ విధంగా ఒకసారి గౌతమ బుద్ధుడి యొక్క జీవిత చరిత్రని తెలుసుకున్నారు. గౌతమ బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నప్పుడు ఆయనకు మొదటిసారి
భగవంతుడు అంటే ఏమిటి, ఆ భగవంతుడి దగ్గరికి ప్రయాణం ఎలా చేయాలి, దాని యొక్క ప్రాసెస్ ఏమిటి అని అన్ని విని చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయి ఓకే మన జీవిత లక్ష్యం ఇది కాదు, మనము సాధించాల్సింది వేరే ఏదో ఉంది, కానీ ఆయన తెలుసుకున్న ఈ గౌతమ బుద్ధుడి యొక్క చరిత్రలో ఆయనకి ఆ యోగా ఆధ్యాత్మికత ధ్యానం అంటే తెలిసింది, కానీ ఇదే పూర్తి స్పిరిచువాలిటీ కాదు అని ఆయనకు అనిపించింది అనమాట. ఇది నిజమైన ఆధ్యాత్మికత్వం కాదు, ఇంకా ఏదో ఉంది నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పరిధిలో ఆయనకు తెలిసినంతలో ఆయన అందరికీ ఆ దగ్గరికి వెళ్ళారనమాట. హఠయోగం అని ఎవరు ఏ యోగులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే ప్రాసెస్ ని అన్నిటిని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఏది సరియైన స్పిరిచువాలిటీ అని. అయితే ఆయన వాళ్ళ క్రిస్టియానిటీలో కూడా ప్రయత్నం చేశారు, అయితే వాళ్ళు చెప్తున్నారు దేవుడు అంటే, కానీ దేవుడు అంటే సరైన డెఫినేషన్ ఇవ్వట్లే, దేవుడు అంటే ఎవరు అనేది వాళ్ళు చెప్పిన దాంతో గురు మహారాజ్ పూర్తిగా ఏకీభవించలేకపోతున్నారు, వీళ్ళు సరైన అర్థాన్ని ఇవ్వడం లేదు అని ఇంకా వెతుకుతూ ఉన్నారు, ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఆయనకి ఒకసారి ఒకతను ఒక పుస్తకం రాశాడు, ఎలా మనము గ్రహాంతర ప్రయాణం చేయొచ్చు అని. అయితే ఆ పుస్తకం మొత్తం చదివి గురు మహారాజ్కి అవునా చెయ్యొచ్చా, ఈయనేదో చెప్పాడు కానీ ఎలా చెయ్యాలి అని ఆ పుస్తకం ఎవరు రాశారో ఆథర్ని చూసి ఆథర్ యొక్క అడ్రస్ చూశాడు. అడ్రస్ చాలా దూరం ఆయన ఉన్న దగ్గర నుంచి, గురు మహారాజ్ ఉన్న దగ్గర నుంచి, అయినా సరే ఆ అడ్రస్కి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే ఇంటి ముందు అంతా తాళం వేసింది, తాళం వేసుంటే ఇంటి వెనకగా వెళ్ళారు, వెనకగా వెళ్ళుంటే ఆయనకు తెలిసింది అక్కడ తలుపు తీసే ఉంది, ఇంట్లో ఎవరో ఉన్నారు కానీ ఇంటి ముందు తాళం వేశారు. లోపలికి వెళ్ళి ఆయన అడిగారనమాట, ఎవరు సడన్ గా లోపలికి వచ్చేసరికి ఆయన చెప్పారు, ఇదిగో మీరు ఈ పుస్తకం రాశారు, ఈ పుస్తకంలో మీరు చెప్పింది ఎలా ఆచరించాలి అంటే నాకు అసలు ఏమీ తెలియదు, నాకు తోచింది ఏదో నేను పుస్తకం రాశాను, అది ఎలా ఆచరించాలో కూడా నాకు తెలియదు అని చెప్పాడు. అంటే ఇలా కూడా పుస్తకాలు రాస్తారా అని చెప్పి ఇంకా గురు మహారాజ్ అక్కడి నుంచి వచ్చాడు. కానీ ఆయన ప్రయత్నం ఆపలేదు, ఎలా నేను చేరుకోవాలి అసలైన ఆధ్యాత్మికత ఏమిటి అని ఆయన ప్రయత్నిస్తూ ఉండే క్రమంలో ఒకసారి ఆయన బయట రోడ్డు మీద కొంతమంది భక్తుల్ని కలిశారు. వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది, ఆ భక్తులందరూ కూడా తన్మయోత్సంతో కీర్తన చేస్తూ ఉన్నారు, కీర్తన చేస్తూ ఉంటే వాళ్ళ కీర్తనని వాళ్ళని చూడంగానే ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం అనిపించి ఎవరు వీళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి అని అనుకునే లోపే వాళ్ళు కనిపించలేదు, మళ్ళీ వేరే రోడ్కి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొకసారి ఒక ఫ్లయర్ చూశారనమాట, ఆ ఫ్లయర్ లో ఈ విధంగా రాసి ఉంది, 25 సెంట్లకి వెజిటేరియన్ ఫుడ్ అంటే వెజిటేరియన్ ప్రసాదం లభిస్తుంది ఇక్కడ అని రాసి ఉంది. అయితే ఆ ఫ్లయర్ తీసుకొని అది ఎక్కడ ఉందో ఆ అడ్రస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దారిలో మళ్ళీ ఇంకొక కీర్తన బృందం చూశారు. వాళ్ళందరూ కూడా శిఖ పెట్టుకున్నారు, ధోతి కట్టుకున్నారు, కొంతమంది ఆడవాళ్ళు చీర కట్టుకున్నారు, కట్టుకొని నృత్యం చేస్తూ ఉన్నారు. నృత్యం చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తే అనిపించింది వీళ్ళేంటి ఇంత ఆనందంగా ఉన్నారు, అసలు వీళ్ళ ఆనందానికి కారణం ఏమిటి, వీళ్ళకి ప్రపంచం కావాలా ప్రపంచానికే వీళ్ళు కావాలా అనిపించిందంట గురు మహారాజ్కి వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ని చూస్తే. అయితే గురు మహారాజ్ చూసిన ఫ్లయర్ లో ఈ విధంగా రాసి ఉంది ఏమనంటే, స్టే హయ్యర్ ఫర్ ఎవర్ అని ఉంది, అంటే ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండండి ఉన్నతమైన ఆనందంతో, కానీ అది ఎప్పటికీ అని ఉంది, అంటే ఎప్పటికీ ఎలా ఆనందంగా ఉంటారు, ఎవరికైనా ఆనందము కొన్ని రోజులు కొన్ని గంటలు ఉంటుంది కానీ ఎప్పటికీ ఎలా ఆనందంగా ఉండగలము, అది ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక్కొక్క పాయింట్ కూడా ఆయనకు నచ్చుతూ ఉందన్నమాట. అప్పుడు ఆ ఫ్లయర్ తీసుకొని ఆ అడ్రస్ కి వెళ్ళాడు, వెళ్తే అందరినీ అడుగుతున్నారు, నేను 25 సెంట్స్కి ప్రసాదం ఇస్తా అని చెప్పారు కదా వెజ్ ప్రసాదం, దానికోసం వచ్చాను అంటే ఎవరిని అడిగినా కానీ ఆ ప్రభుజీని అడగండి ఈ ప్రభుజీని అడగండి అని చెప్తున్నారు. లాస్ట్ కి ఒకరు చెప్పారు, మీరు గర్గ మహాముని అంటే ఆయన గర్గ ప్రభు ఆయనని పొల్లి అడగండి అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రసాదానికి 25 సెంట్స్ అన్నారు కదా, నాకు ప్రసాదం కావాలి, ప్రసాదం ఇచ్చారు కానీ 25 సెంట్స్ వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట. అప్పుడు ఏం చేశారు, ప్రసాదం తీసుకున్నారు, తర్వాత 25 సెంట్స్ ఇస్తుంటే ఆయన 25 సెంట్స్ కాదు ఇంకా ఎక్కువే ఇవ్వు అని అదంతా తీసేసుకొని ఆయన చేతిలో మా గురు మహారాజ్ చేతిలో శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో బుక్ పెట్టారనమాట. ఆయన ఫస్ట్ క్యాంటో బుక్ పెట్టగానే అవునా ఇదేంటి ఈ పుస్తకం ఎంత బాగుంది అని ఓపెన్ చేసి చూశారు. చూస్తే అందులో
ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూడండి, సెకండ్ క్యాంటోలో, ఫస్ట్ క్యాంటోలో, మెయిన్ సెకండ్ క్యాంటోలో ఉంటుంది విశ్వం యొక్క ఆవిర్భావం ఇలా జరిగింది అని పిక్చర్స్ తోని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నాడు. అవునా, విశ్వం ఆవిర్భావం ఇలా జరిగిందా, విశ్వం ఇలా ఉంటుందా, ఆ తరువాత ఈ విశ్వంలో ఎన్ని లోకాలు ఉంటాయి, అసలు పైన వైకుంఠ లోకాలు ఉంటాయి, ఆధ్యాత్మిక లోకం, ఆ పైన గోలోకధామం ఉంటుంది, ఇదేంటి అని అడిగాడు. ఇది ఆ గాడ్ ఉండే ప్లేస్, అంటే భగవద్ధామం అని చెప్పారు. ఆయనకు భగవంతుడు ఉంటాడని తెలుసు, కానీ భగవంతుడికి ఒక ధామం ఉంటుందని తెలియదు. అది కమలం యొక్క షేప్ లో ఉంది, కమలం యొక్క షేప్ లో ఉంటుందని అసలే తెలియదు అన్నమాట. ఇలా ఉంటుందా భగవద్ధామం, నేను ఎప్పుడు చూడలేదే అని ఆయన అనుకున్నారు. తరువాత పిక్చర్స్ చూస్తూ ఉంటే కృష్ణ ఫోటో కనిపించింది. కృష్ణ ఫోటోను చూసి ఆయన చాలా అట్రాక్ట్ అయిపోయారు అనమాట. ఎలా ఉన్నారు కృష్ణ అంటే, బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఒక చిన్న బాలుడు, ఆయన ఎంతో అందంగా వేణువు పట్టుకొని ఉన్నారు, మంచిగా పూలమాలను ధరించి ఉన్నారు, యంగ్గా ఆకర్షణీయంగా ఉన్నారు. చూసి ఈయన ఎవరు అని అడిగితే, ఆయనే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పారు. అంటే దేవుడు ఇలా ఉంటాడా, నాకు తెలియదే. ఆయన అనుకుంటున్నాడు ఇంతవరకు దేవుడు అంటే ఒక ముసలివాడు, ఒక పెద్ద గడ్డ ఉంటుంది, అలా ఉంటాడు దేవుడు అని ఆయన అభిప్రాయం ఉంది, గురు మహారాజు యొక్క అభిప్రాయం. ఇప్పుడు కృష్ణ అని చూస్తే, ఈయన యంగ్ స్మార్ట్ లుకింగ్ బాయ్, ఎంత బాగున్నాడు, ఇంత అందమైన బాలుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు, దేవుడు ఇలా ఉంటాడా అని ఆశ్చర్యపోయి ఇంకా ఆయనకి ఒక్కొక్క రోజు రోజుకి ఆకర్షణ అనేది పెరిగిపోతూ ఉంది. అప్పుడు ఏం చేశాడు, ఇంకా గురు మహారాజ్ ఇచ్చేది వాళ్ళు ఇచ్చారు కదా గర్గ మహాముని, ఆయనను మొత్తం చదువుతూ ఉన్నారు. చదువుతూ మళ్ళీ అదే సెంటర్కి వచ్చారు ఇంకొక రోజు. వస్తే అక్కడ జయానంద్ ప్రభుజీ రథయాత్ర కోసం రథాన్ని తయారు చేస్తూ ఉన్నారనమాట. ఆ రథాన్ని తయారు చేస్తూ ఉంటే అక్కడ గురు మహారాజ్ నిలబడి చూస్తూ ఉంటే అన్నారు, నువ్వు కూడా సహాయం చేస్తావా అంటే, ఆ సహాయం చేస్తానన్నారు. ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన గురు మహారాజ్ యొక్క సర్వీస్ ఏమిటి అంటే, జయానంద ప్రభు సీలలు కొడుతూ ఉంటాడు, ఆ సీల కదలకుండా ఇలా పట్టుకోవాలి, అది ఫస్ట్ ఆయనకి ఇచ్చిన సేవ. అయితే సేవ చేస్తూ ఉంటే అది కొంచెం కొట్టిన తర్వాత అది అప్పుడు ఫిక్స్ అవుతుంది కదండి, అప్పుడు చెయ్యి తీసేస్తే వాళ్ళు ఫాస్ట్ గా కొడతారు. అవునా, నువ్వు ఎంత బాగా సేవ చేస్తున్నావు, నీకు ఎలా కూడా చెయ్యాలో తెలుసా, ఎంత బాగా తెలుసు నీకు అని ఆయన అంటుంటే, ఆయన మహారాజ్ అనుకున్నారనమాట మనసులో, ఇది కూడా పెద్ద గొప్ప విషయమేనా, దీనికి కూడా నన్ను పొగుడుతున్నారు అని ఆయనకి చేస్తూ ఉంటే, అవునా, అది ఆయన రథం చూపించారనమాట. ఇప్పుడు కొంతమే అయింది, ఇప్పుడు అక్కడ ఉన్న వుడెన్ పీసెస్ అన్ని కూడా కలిపి మనం ఇప్పుడు రథం చెయ్యాలి అని, ఇలా చెయ్యాలని చూపిస్తే, అలా చెయ్యాలా, అయితే ఎంత సమయం పడుతుందంటే, ఒక సంవత్సరం, సంవత్సరంన్నరలో అయిపోతుంది అన్నాడు అనమాట. అంటే ఆయన జయానంద్ ప్రభుజీ అన్నారు, అంత సమయం లేదు, 2 వారాలే, కేవలం 2 వారాల్లో పని పూర్తి చేయాలి, 2 వారాల్లో చెయ్యాలా అని ఆయనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇది చేస్తూ ఉంటే జయానంద్ ప్రభుజీనే అక్కడ ఉన్న టెంపుల్ కి ప్రెసిడెంట్ అనమాట. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, రథం చేస్తున్నాడు, అక్కడ ఉన్న చుట్టూ ఉన్న చెత్త తీసేస్తున్నాడు, అందరితో ఆనందంగా మాట్లాడుతూ ఉంటే ఆయన అనుకున్నాడు, జయానంద్ ప్రభుజీ అక్కడ ఏమన్నా నౌకరేమో అని. ఆయనకు తెలియదు టెంపుల్ ప్రెసిడెంట్ ఇంత సేవ చేస్తున్నాడని, నౌకరేమో అనుకుని, అబ్బా నౌకరే ఇంత ఆనందంగా ఉన్నాడా, నౌకరు కూడా ఇంత ఆనందంగా ఉంటాడా అని ఆశ్చర్యం వేసింది అనమాట ఆయన. ఆ తరువాత ఇంకా రథం చేస్తూ ఉంటే రథం అంతా పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత జయానంద్ ప్రభుజీ వెళ్ళి ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారిని కలుస్తారు తరువాత సమయంలో, కలిసినప్పుడు ఏం చెప్తారంటే, ఇగో హృదయం తయారు చేసింది ఈయనే జై అని చెప్తారు. ఆయన ఆశ్చర్యపోతాడనమాట, గురు మహారాజ్ అదేమిటి, నేనేం చేశాను, నేను శీల పట్టుకున్నాను అంతే, నేను చేసిన సాయం తక్కువ, మొత్తం ఆయన చేసి క్రెడిట్ నాకు ఇస్తున్నాడు ఏమిటి, భక్తులంటే ఇలా ఉంటారా, అసలు వాళ్ళు క్రెడిట్ తీసుకోరా, వేరే వాళ్ళకి ఇతరులకు క్రెడిట్ ఇస్తారా అని చెప్పి ఆశ్చర్యపోయాడనమాట. ఆశ్చర్యపోయి ఆయనకి ఎంత ఆనందం కలిగిందంటే, ఇంకా అక్కడ వాళ్ళందరినీ చూస్తే, అయితే ప్రభుపాదుల వారిని ఇంకా కలవలేదు, ప్రభుపాదుల వారిని కలిసిన తర్వాత ఇది జరుగుతుంది. అయితే కలవక ముందు 2 వారాల్లో రథయాత్ర జరుగుతుంది కదా, ఆ రథయాత్ర సమయం కల్లనే 2 వారాల్లోనే గురు మహారాజ్ మొత్తం వైష్ణవ అటైర్లోకి వచ్చేసారనమాట. ధోతి కుర్తా వేసుకున్నారు, మొత్తం షేవ్ చేసేసుకున్నారు, తిలక్ పెట్టుకున్నారు, కంటి మాల వేసుకున్నారు, చాంటింగ్ బ్యాగ్ మెడలో వేసుకున్నారు. అదందరూ చూసిన వాళ్ళందరూ, అసలు నువ్వు వచ్చిందేమన్నా, మొత్తం వైష్ణవలాగా మారిపోయావు అని అందరు ఆశ్చర్యపోతున్నారనమాట. ఎందుకంటే ఆ సమయంలో గురు మహారాజ్తో పాటుగా వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది సీనియర్ డివోటీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అచ్యుతానంద ప్రభు, శ్యామ్ సుందర్ ప్రభు, జయానంద్ ప్రభు, గర్గముని,
వీళ్ళందరూ కూడా ఆ గురు మహారాజ్ తో పాటే వచ్చారన్నమాట. వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యమైంది, ఎంత తొందరగా ఈయనలో ఎంత మార్పు వచ్చింది అని. అందరు కూడా ఇంకా ఆహ్వానించారు. కొన్ని రోజుల తరువాత ఇంకా ఆయన కెనడా వెళ్ళినప్పుడు అక్కడ గురు మహారాజ్ గారిని, శ్రీల ప్రభుపాదుల వారిని కలిశారనమాట. శ్రీల ప్రభుపాదుల వారిని మొదటిసారి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ హాల్లో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు ఆ గదిలోకి ఎంటర్ అయ్యారనమాట. ఎంటర్ అవ్వగానే ఆయనకు అనిపించింది మొత్తం ఆ రూమ్ అంతా కూడా వైట్ అండ్ ఎల్లో కలర్ లో బ్రైట్ గా ఒక లైటింగ్ తో నిండిపోయింది అనమాట. ఎంత లైటింగ్ ఎంత లైటింగ్! ఆ మనిషి అంత తెల్లగా లేడు, చామన ఛాయ రంగులో ఉన్నాడు, బ్రౌన్ కలర్ లో ఉన్నాడు. కానీ ఆయన ఆయన శరీరంలో నుంచి ఇంత తేజస్సు వస్తుంది ఏమిటి? ఆ తేజస్సును చూస్తే అనిపించింది అసలు ఈయన సామాన్యమైన మనిషి కాదు, ఈయన ఎటర్నల్ పర్సన్, చాలా గొప్పవాడు అని. ఎప్పుడైతే మనం ప్రభుపాదుల వారిని చూశారో అప్పుడు అందరితో పాటుగా ఈయన కూడా సాష్టాంగ దండవత్ ప్రణామం చేసేసారనమాట. చేసిన తర్వాత ఆయనను చూడగానే అనిపిస్తుంది అసలు ఎంతగా అంటే ఆశ్చర్యపోయి ఆనందంతో శ్రీల ప్రభుపాదుల వారిని చూస్తూ ఉన్నారు. అయితే అంతకు ముందే ప్రభుపాదుల వారిని చూడక ముందే ప్రభుపాదుల వారి యొక్క రెండు బుక్స్ చదివేశాడు ఆయన. ఆల్రెడీ ఫస్ట్ క్యాంటో భాగవతము, మళ్ళీ ఇంకొకటి ఏమో ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్, టూ బుక్స్ చదివేశాడు. అప్పుడు అంటే ఆల్రెడీ ప్రభుపాదుల యొక్క వాణి వినేశారనమాట. ఆ తరువాత ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క వాపు అంటే స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారిని చూస్తున్నారు. చూడగానే మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు చూస్తే ఒక గొప్ప వ్యక్తిని చూస్తారు. కానీ ఇంకా ప్రభుపాదుల వారి గురించి తెలుసుకున్న తరువాత ఆయన ఎంతో ఈజీ పదాల్లో ఎంత గొప్ప తత్వాన్ని కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారే, ఈ ఏ విధంగా ఈ సృష్టి ఏర్పడింది అనేది కూడా ఇంత ఈజీ పదాల్లో చెప్తున్నారు అని ప్రభుపాదుల వారిని చూడగానే ఆయన చదవగానే ఇంకా ఆయన అనుకున్నారు, హీఈస్ మై గురు, ఈయనే నా గురువు అని ఆయనకు నమ్మకం కలిగింది. ఆయన ఇంకొకటి కూడా తెలుసుకున్నారు, ఆయన ఇండియా నుంచి వచ్చారు అని. ఆయనకి ఎప్పుడు ఇండియా నుంచి వచ్చారో ఆయనకు తెలుసు, ఇండియాలోనే మెయిన్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఇండియాలోనే ఉంటుంది అని గురు మహారాజ్ నమ్మేవారని. ఇవన్నీ తెలుసుకోగానే ఇంకా శ్రీల ప్రభుపాదుల వారికి పూర్తిగా ఆయనే నా స్పిరిచువల్ గురువు అని నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరిన తర్వాత ఇంకా ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ టెంపుల్లో ఉంటూ ఉన్నారనమాట. ఒకసారి గురు మహారాజు ప్రభుపాదుల వారిని అడిగారు, నేను ఇండియా వెళ్ళనా అని. ఇండియా వెళ్ళనా అంటే లేదు లేదు, నీకు ఇంకా సమయం ఉంది, నేను పంపిస్తాను అని చెప్పారు. ఆ విధంగా ఆయన వెళ్ళిన కొన్ని రోజులకే, 2-3 వారాలు, 1 నెలలోపే మన గురు మహారాజ్ ఎక్కడ ఉన్నారో అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ ఆయనకి వేరే సర్వీస్ ఇస్తే ఆ మందిరం వదిలేసి వేరే మందిరానికి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే మొత్తం టెంపుల్ బాధ్యత అంతా నీదే, ఇంకా టెంపుల్ని నువ్వే చూసుకో, నువ్వే ప్రెసిడెంట్వి అని టెంపుల్ కీస్ ఆయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు. గురు మహారాజ్కి అసలు ఏమీ తెలియదు, నేను వచ్చిందేమన్నా ఎలా చూసుకోవాలి, పోనీ చూసుకోమంటే ఏమైనా ఫండ్స్ ఉంటాయా అంటే ఏముండవు, 1 రూపాయి కూడా ఫండ్ ఉండదు. ఎవరైతే టెంపుల్ చూసుకుంటున్నారో వాళ్లే జాబ్ చేసి టెంపుల్ని నడిపించేవారు అనమాట. అలానే గురు మహారాజ్ కూడా ఒక జాబ్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోతే అక్కడ ఏమిటంటే బెడ్స్ తయారు చేస్తున్నారు, బెడ్స్ తయారు చేసే కంపెనీ అనమాట. అందులో ఆ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. గురు మహారాజ్ ఒక కొంచెము వాళ్ళు బెడ్ వుడ్తోని పీసెస్ తోని వాళ్ళు జాయిన్ చేస్తూ ఉంటే అది వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ కొంతమంది ఇంకా వేరే మాతాజీలు కూడా ఉన్నారనమాట. అంటే వాళ్ళు జస్ట్ ఉమెన్స్, వాళ్ళందరూ వేరే స్ప్రింగ్ దానికి అటాచ్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ఈయన ఎవరితోని ఎప్పుడు మాట్లాడే, ఈయన పని ఈయన సీరియస్ గా చేసుకుంటాడు, అసలు వేరే మనుషులతో ఈయన మాట్లాడ్డా. గురు మహారాజ్ ఏమో చాలా హైట్, మంచి పర్సనాలిటీ, మంచి కలర్, ఆయన చూస్తుంటేనే ఆయన లోపల నుంచి ఎఫ్యూలియన్స్ బయటకు కనిపిస్తుంది అనమాట. ఎంత గొప్ప వాళ్ళకి వాళ్ళ లోపల యొక్క బ్రైట్నెస్ అనేది అలా కనిపిస్తుంది, శరీర కాంతి లోపల ఉన్న ప్యూరిటీ బయటకు కనిపిస్తుంది అనమాట. ఈయనేంటి, ఈయన పని ఈయనే చేసుకుంటాడు, ఎవరిని పట్టించుకోడు అని అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి మహిళలు, వాళ్ళే వచ్చి మాట్లాడడం ప్రారంభించారనమాట.
వాళ్ళకి చెప్పాలి, నేను బ్రహ్మచారిని, నేను ఆడవాళ్ళతో మాట్లాడను అని చెప్పాలి అంటే అసలు చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాదు. మరి నేనేం చెయ్యాలి అని చెప్పి అసలు ఆ జాబే రిజైన్ చేసేసాను. జాబ్ రిజైన్ చేసి మళ్ళీ ఇంకొక జాబ్ వెతుక్కున్నాను. అదేంటిదంటే ఒక బీర్ కంపెనీ. అక్కడ అది మామూలుగా చెప్తాను కదండి, బీర్ కంపెనీ అక్కడికే వచ్చి అందరూ అందరూ వచ్చి తాగుతూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి అన్ని తీసుకుంటూ ఉంటారు అక్కడ. అయితే అప్పుడు ప్రభుపాదుల వారు ఆ బీర్ కంపెనీ దాంట్లో, అంటే అది కంపెనీ కాదండి, ఒక షాప్ లో జాయిన్ అయ్యారనమాట. ఏంటి అంటే ఆయన ఆయనకి ఇచ్చిన డ్యూటీ ఏమిటి అంటే అక్కడ టేబుల్స్ అన్ని క్లీన్ చేయాలి. అయితే ఈ విషయము ప్రభుపాదుల వారికి ఇంకొక శిష్యుడు కంప్లైంట్ చేశాడనమాట. ఈయన జై ఒక మందు షాప్ లో జాయిన్ అయ్యాడు, అక్కడ మాంసాహారాన్ని కూడా వడ్డిస్తారు, అందులో వెళ్ళి పని చేస్తూ ఉన్నాడు, అది తప్పు అని కంప్లైంట్ చేశాడనమాట. అయితే అప్పుడు ప్రభుపాదుల వారు, నువ్వేం చేస్తావు అక్కడ అంటే, నేను ఆ టేబుల్స్ క్లీన్ చేస్తాను, వాళ్ళు తీసుకున్న ప్లేట్స్ క్లీన్ చేస్తాను అని చెప్పారనమాట. అయితే అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఎవరైతే జంతువుని చంపడానికి ప్రయత్నం చేస్తారో, చంపిన వాళ్ళు, దాన్ని షాప్ లో అమ్మిన వాళ్ళు, దాన్ని కొన్న వాళ్ళు, ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు, దాన్ని వండిన వాళ్ళు, వడ్డించిన వాళ్ళు, వీళ్ళందరికీ 7 ఉంటుందన్నమాట పాపం. అందులో ఈ క్లీనింగ్ అనేది లేదు, ఆ పాత్రల్ని క్లీన్ చేయడము, ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయడంలో పాపం వస్తుందని ఏం లేదు, కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్పారనమాట. ఇంకా మెచ్చుకున్నారు. చూడండి ఎంత ఎంత వినయం ఉంటుందంటే, గొప్ప భక్తులకి ఏం చేయడానికైనా సిద్ధమే, మేము మందిరం కోసం ఏం చెయ్యడానికైనా వాళ్ళు సిద్ధమవుతారు అనమాట. ఎలా అయినా మనం ప్రచారం చేయాలి, ఎలా అయినా మందిరాన్ని రన్ చేయాలి, అక్కడ మందిరాన్ని ఆధారం చేసుకొని ఉన్న భక్తుల్ని వాళ్ళే చూసుకోవాలి అని అంత కమిట్మెంట్ అని ప్రభుపాదుల వారు కూడా మెచ్చుకుంటారనమాట. ఆ విధంగా ఆయన మంచిగా సర్వీస్ చేస్తూ ఉన్నారు, గురు మహారాజ్ జాబ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ బీర్ కంపెనీలో ఉంటూ ఉంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. అక్కడ ఓనర్ ఉంటాడు కదా, అయితే వాళ్ళకి మధ్యాహ్నం ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది, అందరూ కూడా అక్కడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళు లంచ్ చేస్తూ ఉంటారు. గురు మహారాజ్ ఏమి తీసుకోరు కదా, ఆయన సైడ్కి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని చాంటింగ్ చేస్తుంటే ఆ ఓనర్ చూసి, నువ్వేం చేస్తున్నావు అంటే, నేను చాంట్ చేస్తున్నా, చాంట్ చెయ్యకూడదు ఇక్కడ అంటే, లేదు నా బ్రేక్ కదా, నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను కదా అందుకే చేసుకుంటున్నాను, లేదు లేదు నువ్వు చాంట్ చేస్తే ఇక్కడికి రావద్దని చెప్పారు. అప్పుడు గురు మహారాజ్ ఏం చెయ్యాలి, అలానే నేను ఎన్ని మారుతూ ఉండను, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి వెంటనే ఇంకా ఆయన ఒక ఆలోచన చేశారు, నేను బ్రేక్ లో చాంటింగ్ చేస్తాను కానీ ఇక్కడ ఉండను, ఎక్కడికైనా బయటికి వెళ్ళి అటు పక్క వెనక వేరే ప్లేస్ లో వెళ్ళి చాంటింగ్ చేసుకొని వచ్చేవాడు. అయితే ఒకరోజు ఆ ఓనర్ అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు అంటే, లేదు నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చాను అని చెప్పారు. ఆ విధంగా ఆయన చాంటింగ్ చేసుకోవడం కోసం సమయాన్ని ప్లేస్ ని వెతుక్కునేవారు అనమాట, అంత బిజీగా ఉండేవారు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేవారు. ఆ విధంగా వాళ్ళు బిజీగా ఇంకా టెంపుల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఒకసారి చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు, ఇప్పుడు నువ్వు ఇండియా వెళ్ళు, ఇండియా వెళ్ళు అని చెప్తే ఏం అవదండి, ఇండియా వెళ్ళు అని చెప్తారు అంతే ప్రభుపాదుల వారు, కేవలం ఇన్స్ట్రక్షనే. కానీ ఇండియా వెళ్ళడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు, టెంపుల్ నుంచి ఏ విధమైన సహాయం ఉండేది కాదు, ప్రభుపాదుల వారి దగ్గర కూడా ఏం లేవు ఇవ్వడానికి, మరి వెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట గురు మహారాజ్. అప్పుడు ఏం చేశారంటే, ఆయన ఒక పక్కనే ఉన్న ఇంకొక ప్రభుజీత్ కలిసి ఒక వేరే ప్లేస్ కి, వేరే టెంపుల్ దగ్గరికి ఇలా ప్రయాణం అవుతూ ఉన్నారు. అవుతూ ఉంటే ఆ వెళ్ళే దారిలో ఆ డ్రైవింగ్ చేసే ప్రభుజీకి కొంచెం నిద్ర వచ్చిందనమాట. వెంటనే అది ఫుట్పాత్ మీదకి ఎక్కి యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకా నేను ఉండనేమో అనుకుని ఆ డ్రైవింగ్ చేసే ప్రభుజీ, ఇంకా నా ఇదే నా లాస్ట్ టైం అనుకుని వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని అందరిని తలుచుకుంటూ ఉన్నారు. కానీ గురు మహారాజ్ మాత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని గట్టిగా చాంటింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రభుజీ అన్నారనమాట, అసలు నువ్వు ఎంత గొప్ప చైతన్యంలో ఉన్నావు, ఒక్కసారి కూడా ఇంకా మన ప్రాణం ఉంటుందో లేదో అలాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు భయపడడం కానీ ఆలోచించడం కానీ వేరే కానీ ఏమీ చేయలేదు, కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నావు, నీ చైతన్యం ఎంత ఉన్నతంగా ఉంది అని చెప్పారనమాట.
అప్పుడు ఏం చేస్తారంటే ఆ డ్రైవింగ్ చేసే ప్రభుజీ, సరే అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ, వీళ్ళు చాలా ప్రాసెస్ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళిపో అంటే ఆయన వేరే టెంపుల్కి వెళ్ళారనమాట గురు మహారాజ్. అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉంటే అక్కడ టెంపుల్కు వచ్చే ఇద్దరు భక్తులు ఉన్నారనమాట, దంపతులు వాళ్ళు. వాళ్ళు గురు మహారాజ్కి సహాయం చేశారు అక్కడి నుంచి, అమెరికా నుంచి మళ్ళీ ఇండియా రావడానికి, కోల్కత్తా వెళ్ళడానికి. ఎందుకంటే ఎవరన్నా అలా గృహస్థులు సహాయం చేస్తే తీసుకోవడమే తప్ప వాళ్ళకంటూ సంపాదన ఉండేది కాదనమాట. అందుకనే సన్యాసులకు కానీ బ్రహ్మచారులకు కానీ గృహస్థులు ఖచ్చితంగా దానం చెయ్యాలి, దానం చేస్తూ ఉంటారు చాలా మంది. అందుకే కదండి మనకు వచ్చే ఆదాయంలో మన శ్రీల ప్రభుపాదుల వారైతే 50% చేయమంటారు, కానీ మన గురు మహారాజ్ అలా ఏం చెప్పరు, కేవలము 10% అన్న మీకు వచ్చే ఆదాయాన్ని కృష్ణ చైతన్యానికి దానం చేయండి అని. అలా అన్ని కూడా ఈ విధమైన కృష్ణ చైతన్య ప్రచారంలోనే మనకి అలాంటి డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్క గృహస్థ భక్తుడు కూడా ఎంతో కొంత టెంపుల్కి డొనేషన్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అనుకుంటారు చాలా మంది, ఒక అపోహ ఉంది, ఇస్కాన్ వాళ్ళు డబ్బులన్నీ కూడా ఫారిన్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటారని. అలా ఏం లేదండి, ఎందుకంటే ఏ టెంపుల్కి ఆ టెంపుల్ రన్ చేయడమే చాలా కష్టం. ఏ ఉత్సవం జరిగినా కానీ ఎవరో ఒకళ్ళు డివోటీస్ కలిసి చేస్తేనే అది జరుగుతుంది, లేకపోతే అది కష్టం అనమాట. ఆ డబ్బులు ఎక్కువై పంపించడం కాదండి, అసలు టెంపుల్ రన్ చేయడానికే సరిపోవు. అలాంటిది వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడ పంపిస్తారు? అందుకని గృహస్థులు అలా డొనేషన్స్ ఇస్తూ ఉంటారనమాట. అది తీసుకొని గురు మహారాజు ఇండియాకి బయలుదేరారు, మా ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని. వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా వెళ్తే చాలా ఖర్చు అవుతుందే, అలా అని చాలా తక్కువ ఖర్చులు అయ్యే విధంగా ఒక ఫ్లైట్ ని ఎంచుకున్నారనమాట. ఆ ఫ్లైట్ ఎలా వెళ్తుంది, ఎన్ని ఎన్ని ప్లేసులు మారి వెళ్తుందంటే అక్కడికి, ఫస్ట్ బ్రుసెల్స్ నుంచి రోమ్ వెళ్తుందండి ఆ ఫ్లైట్. దాన్ని హాపింగ్ ఫ్లైట్ అంటారనమాట, అంటే ఆగి ఆగి వెళ్తుంది. బ్రుసెల్స్ నుంచి రోమ్ వెళ్తుంది, రోమ్ నుంచి కైరో, కైరో నుంచి యమన్, యమన్ నుంచి కరాచీ, కరాచీ నుంచి ముంబై, ముంబై నుంచి కోల్కత్తా. అప్పుడు కోల్కత్తాలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయ్యి గురు మహారాజు ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తారనమాట. బయటికి రాగానే అక్కడ ఒక భిక్షగత్తె అడుక్కుని ఆమె వస్తుంది. వచ్చి ఆమె అసలు వచ్చి గురు మహారాజు పట్టుకొని అడుగుతుంది అనమాట, నాకు కొంచెం ఇవ్వండి అని. అయితే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఫారిన్ కంట్రీలో అలా ఎవరిని కూడా ఎవరు వచ్చి టచ్ చేయరు. అలాంటిది ఆయన బ్రహ్మచారి ఒక ఆడమ వచ్చి అలా పట్టుకుంటుంది, అదేంది ఎవరు వచ్చి నన్ను ఎందుకు టచ్ చేస్తున్నారు అని గురు మహారాజు కొంచెం భయపడి వెంటనే మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయారనమాట. ఆ తరువాత ఆయన అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకుని మరి ఎలా వెళ్ళారో అక్కడి నుంచి కోల్కత్తా వెళ్ళారు. కోల్కత్తా నుంచి మళ్ళీ మాయాపూర్ వెళ్ళారనమాట. ఆయన మాయాపూర్ వెళ్ళే వరకు కూడా ఆయనకు సరైన ప్రసాదం లేదు, ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ లో వాళ్ళు ఇచ్చే ఆహారం ప్రభుపాదుల మన గురు మహారాజ్ తీసుకోరు. మాయాపూర్ వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ గౌడీ మఠం, గౌడీ మఠంలో ఉండే భక్తులు ఉంటారు కదండి, ఆ గౌడీ మఠం మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లది, ఆ మఠానికి వెళ్ళారనమాట. ఆ మఠానికి వెళ్తే అక్కడ ప్రసాదం ఇచ్చారు గురు మహారాజ్కి. అయితే అక్కడ ఏం జరుగుతుందండి, ఈ ఫారిన్ కంట్రీలో వాళ్ళేమో చాలా తక్కువ కారం తీసుకుంటారు, అంటే స్పైసీ తినలేరు. అక్కడనేమో అన్నిట్లో స్పైసీ వేస్తున్నారు, చాలా తక్కువ వేస్తారు వాళ్ళు, కానీ అది కూడా మన మహారాజ్కి ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఆ స్పైసీ తినలేక ఎలా ఉండాలో తెలియక పాపం కొంచెం పెరుగు తెచ్చుకొని రోజు ఆ పెరుగు అన్నమే తీసుకునేవారు అనమాట గురు మహారాజ్. ఆ విధంగా ఇంకా అక్కడ సర్వైవ్ అవ్వడం మొదలు పెట్టారు. ఇక గురు మహారాజ్ అంతకు ముందే అమెరికాలో ఉన్నప్పుడే ఆయన బెంగాలీ హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారనమాట. అయితే ఇంకా పూర్తిగా రాలేదు. ఎప్పుడైతే బెంగాల్ అక్కడికి వచ్చారో ఆ గౌడీ మఠంలో ఆయనకు ఒక సేవ ఇచ్చారు. ఏమిటంటే కూరగాయలు తీసుకొని రావాలి మార్కెట్ కి వెళ్ళి, అది కూడా తక్కువ ఖర్చులో. తక్కువ ఖర్చులో తీసుకొని రావాలంటే ఏం చేయాలండి, అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా బేరం ఆడాలి. బేరం ఆడితేనే కదా మనకి తక్కువ ఖర్చులో కూరగాయలు వచ్చింది. బేరం ఆడాలి అంటే బెంగాలీ రావాలి, మరి బెంగాలీ ఎలా వస్తుంది అని ఆ బెంగాలీ నేర్చుకోవడం కోసము అక్కడ అచ్యుతానంద ప్రభు అని ఉన్నారనమాట. ఆయన మంచిగా బెంగాలీ చదువుతున్నారు, రాస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు. ఆయన యొక్క సహాయంతోనే
సెంటెన్స్ లు ఫ్రేమ్ చేయడం నేర్చుకున్నారు బెంగాల్లో. ఎలా బెంగాలీ నేర్చుకున్నారంటే, ఎవరో ఒక ఫారినర్ వచ్చి బెంగాలీ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా కాదు, బెంగాలీ యాక్సెంట్ లోనే బెంగాలీ నేర్చుకున్నారు అనమాట. ఆ విధంగా ఆ వెళ్ళి కూరగాయలు బేరం ఆడడము, అవన్నీ టెంపుల్ కావాల్సిన పనులు చేస్తూ ఆ మఠానికి కావాల్సినవి బెంగాలీ మంచిగా నేర్చుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ ఇవన్నీ చూసి ఇంత ఖర్చు అయిపోతుందే, ఎలా చేయాలి అని కొన్ని కూరగాయలను కూడా పండించారనమాట. ఫార్మింగ్ కూడా చేశారు గురు మహారాజ్. ఆ ఫార్మింగ్ చేసి అక్కడ ఉన్న రైతులకి ఎలా ఫార్మింగ్ చేయాలో కూడా నేర్పించారనమాట. ఆ విధంగా ఆయన మొత్తం సర్వీస్ చేస్తూ ఉన్నారు. అయితే అంతకు ముందు ఒక ప్రభుజీ చెప్పారు, ఇక్కడ ఇస్కాన్ మనది కూడా సెంటర్ ఓపెన్ చేశాము అని. కానీ అక్కడ సెంటర్ ఏమీ లేదనమాట, ఆయన ఓపెన్ చేయలేదు, చెయ్యాలనుకుంటున్నారు కానీ చెయ్యలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే, మన గురు మహారాజే అక్కడ ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసి ఇస్కాన్ సెంటర్ ఓపెన్ చేస్తారు మాయాపూర్లో. అయితే ఆ మాయాపూర్లో ఏమి, అదంతా ఫస్ట్ లో ఎంత గొప్ప టెంపుల్ లాగా ఉండదండి, ఒక చిన్న సెంటరే ఓపెన్ చేస్తారు. ఆ సెంటర్ రన్ చేయడానికి అప్పట్లో గురు మహారాజ్ ఖర్చు కేవలం 35 రూపీస్ అనమాట. ఆ 35 రూపీస్ కే టెంపుల్ రన్ చేయడానికి ఎంతో కష్టపడేవారు. ఆ విధంగా రన్ చేస్తూ అట్లా టెంపుల్ ని నడిపిస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఏం జరిగింది, గురు మహారాజ్ దగ్గరికి మన శ్రీల ప్రభుపాదుల వారు వచ్చారనమాట. ప్రభుపాదుల వారు వస్తున్నారని తెలుసుకుని గురు మహారాజ్ మంచిగా ఆయనకు కూడా ఇంకొక చిన్న గుడిసెను ఏర్పాటు చేశారు గంగానది తీరంలో. అది చాలా నచ్చింది ప్రభుపాదుల వారికి. ప్రభుపాదుల వారు గురు మహారాజ్ ఇద్దరు కూడా ఆ టెంట్ లో కూర్చొని మంచిగా చాంటింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, చాలా బాగుంది, మన ఇద్దరం అయితే హాయిగా ఈ టెంట్ లో కూర్చొని జపం చేసుకుంటాం, కానీ ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావాలి. భక్తులు రావాలి అంటే ఒక పెద్ద మందిరాన్ని నిర్మించాలి. అయితే ఆ మందిరాన్ని నిర్మించడానికంటే ముందు ఇంకొక టార్గెట్ ఉందన్నమాట మన ప్రభుపాదుల వారికి. ముందు మనం అర్జెంటుగా మాయాపూర్ చంద్రోదయ మందిరాన్ని నిర్మించాలి అని గురు మహారాజ్కి చెప్పారు. అది అక్కడ మందిరం నిర్మించడం అంటే చాలా 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 కష్టం అనమాట. ఎంత కష్టం అంటే, అక్కడ ఒక ల్యాండ్ మాఫియా ఉండేదన్నమాట. అక్కడ ముస్లిమ్స్ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఎంత ఎక్కువ మంది ఉండేవాళ్ళు అంటే, వాళ్ళందరికీ కూడా మనకు తెలుసు వాళ్ళకి ఎక్కువ సంతానము, ఎక్కువ పేదరికంలో ఉన్నారు. గురు మహారాజ్ ఏం చేసేవారంటే, అందరికి కూడా ప్రసాదాన్ని పంచేవారు అనమాట. కొంతమంది ప్రసాదం మంచిగా తీసుకునేవారు, కొంతమంది ఏమో మాకొద్దు ప్రసాదం అనేవాళ్ళు అనమాట. ఎవరికి ప్రసాదం కావాలి అంటారు వాళ్ళకే పంపించేవారు, వాళ్ళకే వడ్డించేవారు అనమాట గురు మహారాజ్. అలా అక్కడ ముస్లింలైనా హిందువుల అందరితో కూడా మంచి రిలేషన్షిప్ ఉంది గురు మహారాజ్. ఆ విధంగా ఆయన టెంపుల్ రన్ చేస్తూ ఉంటే ప్రభుపాదుల వారు చెప్పారు, ఒక మందిరం ఖచ్చితంగా మనం నిర్మించాలి అని. అంటే దానికి ముందు భూమి కావాలి కదా, భూమి లేకపోతే ఎలా మందిరం నిర్మాణం అవుతుంది. భూమి కావాలి అంటే ఎవరికి కూడా ఒక హిందువులకి భూమి ఇయ్యము అని అక్కడ ముస్లిమ్స్ అందరు కలిసి నిర్ణయం చేశారనమాట. ఏదైనా ఒక అసాధ్యమైన విషయాన్ని చేయాలి అంటే, ఇలాంటి పనులు చేయాలి అంటే, ముందుగా తమాల్ కృష్ణ మహారాజ్ ఆయనని ఆయనకు చెప్పారనమాట మన ప్రభుపాదుల వారు, నువ్వు వెళ్ళి ఎలా అయినా మన మందిరానికి సరిపడా భూమిని సేకరించు అక్కడ అని చెప్తే, ఆయన వెళ్ళి అక్కడ పెద్దలతోని మాట్లాడి మన మందిరానికి సరిపడా మాయాపూర్ చంద్రోదయ మందిరం, ఇప్పుడు ఎక్కడ మందిరం ఉందో ఆ ప్రదేశాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారనమాట, ముస్లిమ్స్ దగ్గర నుంచి. అంటే ల్యాండ్ కొన్నారు, కొన్న తర్వాత ఇప్పుడు అయిపోయింది. కానీ మందిరం నిర్మించాలి అంటే అసలు అక్కడ మందిరం డబ్బు లేదు, ఆ మందిరం నిర్మించడానికి వీలైన విధంగా అక్కడ వాతావరణం కూడా లేదనమాట. చాలా కష్టంగా ఉంది అక్కడ వాతావరణం, ఎవరు కూడా సహకరించరు చేయడానికి. అక్కడ చాలా పేదరికం ఉండేది, ఇంకా చాలా విలువలు తక్కువ ఉండేవి అనమాట. ఎలా అంటే, ఇప్పుడు మందిరం నిర్మించాలంటే సిమెంట్ ఇటుకలు తీసుకురావాలి కదండి. ఆ సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చి అక్కడ పెడితే అవి నైట్ పూట కొంతమంది దొంగతనం చేసేవారు. అందుకని మన గురు మహారాజ్ ఏం చేసేవాళ్ళు అంటే, ఆ మందిరం నిర్మించాలి అంటే అన్ని ఉదయం నుంచి నైట్ వరకు అన్ని పనులు గురు మహారాజే చూసుకునేవారు. చూసుకుంటూ ఇంకా ప్రభుపాదుల వారు అడిగేవారు, ఏం జరిగింది, నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ కావాలి అంటే, ఈ రోజు మేము ఇవి తీసుకొచ్చాము, ఇటుకలు తెచ్చాము, సిమెంట్ తెచ్చాము, ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెట్టాము అని ఫోటో పెడితే, అప్పుడు అది చూసి ప్రభుపాదుల వారు అనేవారు అనమాట,
అదేమిటి? నేను మందిరం గురించి అడుగుతున్నాను. రా మెటీరియల్ ఉంటే మందిరము అయిపోయినట్టు కాదు. ముందు మందిరం గురించి చెప్పండి నాకు. నాకు అది కావాలి డీటెయిల్స్. అంటే గురు మహారాజ్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇలా అయితే కుదరదు అని ఉదయమంతా టెంపుల్ సేవలో ఉండి నైట్ టైము అక్కడ ఉన్న వాటికి అన్నిటి కూడా మొత్తము మందిరం నిర్మాణానికి కావలసిన అన్ని తీసుకొచ్చారు కదండి, సిమెంట్ ఇటుకలు ఇంకేమేమి ఇనుము ఏం కావాలో వాటన్నిటి కూడా కాపలాగా ఒక గన్ను పట్టుకొని కూర్చునేవాళ్ళు. ఎవరన్నా వచ్చారనుకోండి ఏమన్నారు ఎవరిని, ఒక్కసారి బుల్లెట్ ని ఇట్లా ఆకాశంలోకి షూట్ చేసేవాళ్ళు, వెంటనే అందరు అక్కడి నుంచి పారిపోయేవాళ్ళు అనమాట. అలా నైట్ అంతా కూడా కూర్చొని కాపలా కాసేవాళ్ళు. ఉదయం నుంచి నైట్ పూర్తిగా వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా కృష్ణ సేవలోనే ఉండేవారు అనమాట. అయితే ఈ మందిర నిర్మాణానికి కావాల్సిన ఈ హార్డ్వేర్ అంతా తీసుకొని రావడానికి ఆయన దగ్గరలో ఉన్న ఒక దుకాణానికి వెళ్ళాలి. అది మాయాపూర్లో లేదు, కొంచెం దూరం, ఒక 1.5 అవర్ 2 అవర్స్ సైకిల్ మీద జర్నీ చేసి వెళ్ళి అవి హార్డ్వేర్ షాప్ నుంచి అవన్నీ తీసుకొని రావాలి. ప్రతిరోజు కూడా సైకిల్ మీద వెళ్ళి వస్తూ ఉండేవారు గురు మహారాజ్. అయితే హార్డ్వేర్ షాప్ యజమాని గురు మహారాజ్ని చూసి ఆయన అనుకుంటూ ఉన్నాడనమాట, అసలు నీకేముంది, నీకు ఏమీ లేదు, అయినా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? గురు మహారాజ్ వెళ్ళినంతసేపు వచ్చినంతసేపు భజనలు కీర్తనలు చేస్తూ హరినామం చెప్పుకుంటూ వెళ్తూ ఉండేవారు వచ్చేవారు. ఆయన మొహంలో ఆ ఆనందం ఆ తేజస్సు కనిపించేదన్నమాట. ఆయన అనుకున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఒక షాపు యజమాని, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అయినా నువ్వు ఎలా నాకంటే ఆనందంగా ఉన్నావు అని అడుగుతారనమాట. ఒకసారి అడిగితే ఆయన చెప్పారు గురు మహారాజ్, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయి, నువ్వు కూడా ఆనందంగా ఉంటావు. ఇది ఇప్పుడే కాదండి, గురు మహారాజ్కి మొదటిసారి ఒక మందుల షాపులో అక్కడ టేబుల్ క్లీన్ చేయడానికి జాయిన్ అయ్యారు కదా, అక్కడికి ఒక తాగుబోతు వచ్చి కూర్చున్నాడు అనమాట. ఆయన గురు మహారాజ్ వచ్చి టేబుల్ క్లీన్ చేసి వెళ్తుంటే ఆయన అడిగారు ఆ మందు తాగే అతను, నా దగ్గర డబ్బు ఉంది, భార్య ఉంది, పిల్లలున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నాకు హ్యాపీనెస్ లేదు, నువ్వు టేబుల్ క్లీన్ చేసేవాడు, నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావు చెప్పు అని అడుగుతాడనమాట. అప్పుడు ఏం మాట చెప్పారో, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని ఇప్పుడు కూడా అదే చెప్పారు గురు మహారాజ్. ఎన్ని రోజులైనా ఆ మాటలో ఏ మార్పు లేదనమాట. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే నీకు ఎన్ని ఉన్నా గానీ లేని ఆనందం కేవలం జపించడం వల్ల వస్తుంది అని చెప్పేవారు అనమాట. ఆ విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే ఈ సిమెంటు ఇటుకలు తేవడానికి మనం ఒక లోడ్ తీసుకురావాలి కదండి, అది చాలా దూరం ఉండేది. వెళ్ళి రావడానికి ఇంకా వేరే వెహికల్ ఎక్కేవాళ్ళు కాదు. గురు మహారాజ్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ సిమెంట్ కట్టల మీద ఇటుకల మీద కూర్చొని వచ్చేవారు అనమాట. వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారండి అంటే, నేను చాంటింగ్ చేసుకుంటాను, చైతన్య చరితామృతం చదువుతాను, చైతన్య భాగవతం చదువుతాను అని చెప్పారనమాట. అలా ఆ మందిర పనులు చేస్తూనే చైతన్య చరితామృతాన్ని 108 సార్లు చదివారు గురు మహారాజ్. మామూలుగా డివోటీస్ అంటారు, ఎన్నిసార్లు చదివారని అంటే, భాగవతం నేను ఒకసారి 2 సార్లు చదివేశానండి, చైతన్య చరితామృతం చదువు అంటే అది కూడా అయిపోయిందండి చదవడం, ఇంకేం చదవాలి నేను అంటే, అలాంటి వాళ్ళకి చెప్తారనమాట గురు మహారాజు. 108 సార్లు ఎప్పుడు ఎప్పుడో చదివేశారు, ఇప్పుడు కాదు, అన్నిసార్లు చదువుతారనమాట. అన్నిసార్లు చదవబట్టే వాళ్ళు ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు, ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు కాన్షియస్ లో ఉంటారు. అయితే మాయాపూర్ వచ్చిన కొత్తలో గురు మహారాజు ప్రీచింగ్ చేస్తున్నారు. ఎక్కడ నో ప్రీచింగ్ చేస్తున్నారండి. ప్రీచింగ్ చేస్తూ ఉంటే గురు మహారాజ్ చెప్పారు, గౌరంగా గౌరంగా చెప్పు, గౌరంగా అంటే ఆయన అలానే చూస్తున్నాడు, నితాయ్ చెప్పు నితాయ్ అంటే కూడా అలానే చూస్తున్నాడు. ఏం చెయ్యాలి అంటే ఆయనకు వాళ్ళకి అది కూడా పలకడం రావట్లేదు అనమాట. ఏం చెయ్యాలి అని ఆలోచించి గౌరంగా ఎలా చెప్పాలి, అయితే నువ్వు ఫస్ట్ గో చెప్పు గో అంటే ఆయన గో అన్నాడు. అయితే రన్ రన్ అంటే గౌరంగ అని గౌరంగ నామాన్ని ఆయన నోట్లోంచి తెప్పించాడు. తర్వాత నితాయి చెప్పమంటే మళ్ళీ అలానే చూస్తున్నాడు. నితాయి అంటే నీ అంటే మోకాలు చూపిస్తే ఏంటండి, నీ ఇంగ్లీష్ లో నీ అంటారు. ఇక్కడ మెడలో వేసుకునేది ఇదేంటిది అంటే టై, అంటే నీ టై అని నితాయి అని వాళ్ళ నోటి నుంచి అనిపించారనమాట. ఎలాంటి వాళ్ళ నోటి నుంచి అయినా కానీ గౌరనిత యొక్క పేరుని తీసుకురాకుండా, వాళ్ళ నామము వాళ్ళ నోటి నుంచి పలకనీయకుండా, ఆయన పలికించకుండా వెళ్ళనిచ్చేవారు కాదనమాట. ఒక్కసారి ఎలాంటి వాళ్ళతో అయినా, ఎలాంటి స్తబ్దంగా ఉన్న ప్రదేశంలోకైనా, ఎలాంటి
ప్రదేశంలోకైనా గురు మహారాజు వెళ్ళి ఒక్కసారి గౌరంగా అన్నారంటే వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అయిపోయే వాళ్ళు అనమాట. వాళ్ళలో ఉన్న తమో గుణం అంతా వెళ్ళిపోయి సత్వగుణం వచ్చేది. అంత గొప్పగా నామాన్ని చేసేవారనమాట గురు మహారాజు. కీర్తన కానీ నామం కానీ ఎంతో ఉన్నతంగా ఉండేయన్నమాట. ఆ విధంగా ఇంకా టెంపుల్ నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ చేస్తూ ముందుగా చక్ర మందిరాన్ని నిర్మించారనమాట అక్కడ. అది ఏషియాలోనే అతి పొడవైన మందిరం. ఆ తరువాతనే మాయాపూర్ చంద్రోదయాన్ని మందిరాన్ని నిర్మించారు. అయితే ఆ మందిరం నిర్మించడానికంటే ముందు ఆ గుడిసెలో పెట్టారు కదండి, అయితే ప్రతి సంవత్సరం కూడా అక్కడ గంగానదికి వరద నీరు వచ్చేదనమాట. ఆ వరద వచ్చినప్పుడు ఎలా అంటే టెంపుల్ మొత్తం కూడా వరద నీటిలో ఇక్కడి వరకు నిండిపోయేది. దాంట్లో పాములు కూడా వచ్చాయన్నమాట ఆ నీటిలోనే. కాలం ఎలాంటి పరిస్థితుల్లో కూడా 4:30కి హారతి ఇవ్వాల్సింది అక్కడ. అస్సలు ఒప్పుకునేవారు కాదనమాట గురు మహారాజ్. ఆయనే స్వయంగా వాళ్ళ కళ్ళ ముందు పాము తిరుగుతూ ఉంటే అలానే హారతి ఇచ్చేవారు. ఆ నీటిలో పాములు తిరుగుతూ ఉండే అనమాట. అలా టెంపుల్ చూసుకోవడము, అక్కడ వరదలో ఈ వరద ఉంటుంది కదండి, వరద వచ్చినప్పుడు గురు మహారాజ్ ఏం చేసేవారంటే ఎలా అయినా ఇక్కడ ఉన్న భక్తులకి సాయం చేయాలని ఒక బోట్ తీసుకొని ఆ బోట్ నిండా కూడా ప్రసాదం తయారు చేసుకొని ఆ గిన్నెలన్నీ పాత్రలన్నీ పెట్టుకుని ఆ బోట్ లో వేసుకొని వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా వరదలో ఇబ్బంది పడే వాళ్ళకు మొత్తం ప్రసాదం పంచి వచ్చారనమాట గురు మహారాజ్. అయితే గురు మహారాజ్ ఒకసారి ఇక్కడ వేరే ఊరికి వెళ్తారు, ఇక్కడ వరదలు వస్తాయి, వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తారనమాట. వచ్చేసి అక్కడ వాళ్ళందరూ ఉన్న డివోటీస్ అందరూ కూడా మేము ఎలా చేయాలి సేవ అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు మహారాజ్ వచ్చారో అన్ని సేవలు ప్రారంభము. ఇంక ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇక్కడున్న వాళ్ళకి వీళ్ళందరినీ కూడా కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి, ఎలా అయినా వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి, పదండి మనం ప్రసాదం తయారు చేసుకొని పోదామని స్తబ్దంగా కూర్చున్న వాళ్ళందరిలో కూడా ఉత్తేజాన్ని నింపి మొత్తం ప్రసాదం తీసుకుని ఆ బోట్లో వేసుకుని అందరికీ పంచి వచ్చేవారు. ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ప్రియమయ్యారనమాట గురు మహారాజ్. ఆయన అలా పనిచేసి వచ్చి అలా టెంపుల్ పనులు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఒకసారి ఏం జరిగింది, కుంభమేళ జరుగుతుందని శ్రీల ప్రభుపాదుల వారు కుంభమేళ దగ్గర ఉన్నారు. అప్పుడు గురు మహారాజ్ కూడా అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఆ కుంభమేళలో అందరు కూడా సాధువులు అందరు కూడా వెళ్ళి ఆ మనం ఏం చేస్తామంటే నదిలోకి వెళ్ళి స్నానం చేస్తారు అందరు. అందరు సాధువులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళి స్నానం చేస్తున్నారు. ప్రభుపాద మాత్రం అక్కడ ఒడ్డు మీద నిలబడ్డారు. గురు మహారాజ్ అడిగారు, ఏంటి ప్రభుపాద్ మనం స్నానం చెయ్యమా అని అడిగితే, మనం స్నానం చేయడానికి రాలేదు, ఇక్కడ వీళ్ళకి ప్రీచ్ చేయడానికి వచ్చాం, కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడానికి వచ్చాం. అవునా, మరి వాళ్ళేం కోరుకుంటున్నారు మనం ఏం కోరుకుంటున్నాం అని అడిగారనమాట. వాళ్ళు ముక్తి కావాలి అని కోరుకుంటున్నారు, మనము సేవ చెయ్యాలి అని కోరుకుంటున్నారు, మనకి ముక్తి అవసరం లేదు కేవలం సేవే కావాలి. ఆయన ప్రభుపాదుల వారు ఎలా అంటే కుండ బద్దలు కొట్టినప్పుడు కొట్టినట్టు ఒక మాట తర్వాత దాన్ని సాగదీసి చెప్పడం తిప్పి చెప్పడం అలా ఉండదన్నమాట. ఎలా అంటే ఖచ్చితంగా ఒక బ్లంట్ గా ఉన్నది ఉన్నట్టు ఒక మాటలో ఆన్సర్ చెప్పేవారు ప్రభుపాదుల వారు. అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్, అసలు ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం ప్రచారం చేయాలనుకుంటున్నారు, ఏం పొందాలనుకుంటున్నారు, ఎవరికైనా సరే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది పూర్తి క్లారిటీ ఉండేదన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా కుంభమేళ జరుగుతూ ఉంటే అక్కడ ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. అలా చర్వాల కూడా కుంభమేళ జరిగినప్పుడల్లా మన గురు మహారాజ్ వెళ్ళి అక్కడ ప్రచారం చేసేవారనమాట. అలా అక్కడ ప్రచారం చేస్తుంటే ఇక్కడ మాయాపూర్ లో ఏం జరిగింది అంటే, అక్కడ ఉన్న ముస్లిమ్స్ కొందరు అక్కడ టెంపుల్ కడుతుంటే అక్కడ ఉన్న భక్తులని జైల్లో వేయించారనమాట, వాళ్ళు ఏదో తప్పు చేశారు అని చెప్పి. అప్పుడు ఏం చేశారు గురు మహారాజ్, అవునా భక్తుల్ని మన వాళ్ళని జైల్లో వేశారా, వాళ్ళకి అక్కడ ప్రసాదం ఎలా లభిస్తుంది అని చెప్పి వెంటనే బృందావన్ నుంచి మాయాపూర్ వచ్చారు. మాయాపూర్ వచ్చి అక్కడ జైలుకి వెళ్ళి అక్కడ జైలర్ ని కలిసి అక్కడ హెచ్ఓడి నుంచి పర్మిషన్ తీసుకున్నారు, మా భక్తులకు ప్రసాదం మేమే పంపిస్తాము అని. అయితే వాళ్ళు ఓకే అన్నారు. అప్పుడు ఏం చేశారు, కేవలం మా భక్తులకు కాదు ఆ జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తయారు చేసి పంపించారు ప్రసాదం. ఆ ప్రసాదము అప్పట్లో వాళ్ళు చేసే ప్రసాదం కంటే జైల్లో చేసేదానికంటే ఈ ప్రసాదం ఎంతో బాగుంటుంది కదండి టెంపుల్ని, ఎంతో నచ్చింది. అందరు ఖైదీలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదం తింటున్నారు రోజు. తింటుంటే వీళ్ళు ఇంత బాగా తింటున్నారు, ఎంత బాగుంది ఈ ప్రసాదం, మాకు కూడా ఇవ్వండి. అక్కడ జైలరు, అక్కడ కానిస్టేబుల్, అక్కడ ఉన్న పోలీసులు, సెక్యూరిటీ గార్డ్ అందరు కూడా ప్రసాదం తినడమే స్టార్ట్ చేశారనమాట. అలా రోజు ప్రసాదం
పెడుతున్నారు. అలా ప్రసాదం ఇస్తూ ఉంటే ఆ జైలర్లో వాళ్ళలోనే మార్పు వచ్చింది, భక్తులు చాలా మంచి వాళ్ళని చెప్పి వాళ్ళని విడిచిపెట్టారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఒక్కటే మాట అన్నారు, అసలు ఈ జయపతాక్ నా మనసుని అర్థం చేసుకున్నాడు, నా మనసుకి చాలా దగ్గరగా ఉంటాడు, నేనైతే ఏదైనా పని ఎలా చేస్తానో అలానే చేస్తాడు అని మెచ్చుకునేవారనమాట. ఆయనకి ఎంతో ఇష్టం గురు మహారాజ్ అంటే. ఆ విధంగా ఇక టెంపుల్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా మనకి మాయాపూర్ చంద్రోదయ మందిర్ పూర్తయింది. ఈ మందిర్ పూర్తయిన తర్వాత ఫస్ట్ కేవలము రాధాకృష్ణ డీటీస్ మాత్రమే ఉండే, అక్కడ రాధామాధవ్ డీటీస్ మాత్రమే ఉన్నాయి. తరువాత ప్రభుపాదుల వారి అనంతరము ఈ పంచతత్వ డీటీసీ ఎలా తయారు చేయాలి, ఎలాంటి మెటల్ వాడాలి, ఆ డీటీస్ ని ఎలా ఉండాలి అని మొత్తం డిజైన్ చేసింది మన గురు మహారాజ్ అనమాట. అందుకని పంచతత్వ డీటీస్ తర్వాత వస్తాయి. ముందు కేవలం రాధామాధవ్ మాత్రమే ఉండవనమాట. అక్కడ బందిపోట్లు చాలా ఎక్కువ అండి టెంపుల్లో. అక్కడ మాయాపూర్లో ఆ బెంగాల్ ప్రదేశంలో ఎక్కువ బందిపోట్లు ఉండేవాళ్ళు ఆ టైంలో. టెంపుల్లోకి అందరు కూడా గన్స్ పట్టుకొని వచ్చేవాళ్ళు. వస్తుంటే మిగిలిన భక్తులందరూ కూడా భయపడుతూ ఉండేవారు, కానీ గురు మహారాజ్ మాత్రం వెంటనే గన్ తీసుకొని అందరికంటే ముందుగా, ఆ గన్ తీసుకొని అందరికంటే ముందు నిలబడేవాళ్ళు అండి. ఎంతమంది గురు మహారాజులైనా ఉండని, ఎవరన్నా ఉండని, అందరు గురు మహారాజ్ వెనకే అనమాట. ఆయన చాలా హ్యూజ్ పర్సనాలిటీ, ఇంత పెద్దగా ఉండేవారు. ఎలాంటి సమస్య వచ్చినా కానీ ముందు ఉండేది అంటే గురు మహారాజ్. అలా టెంపుల్ని ఎన్ని సమస్యల్లోంచి బయటపడేసేవారు అనమాట. ఆ విధంగా టెంపుల్ని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఒకసారి ఏం జరిగింది అంటే గురు మహారాజు వేరే కంట్రీకి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి అది అంటే మాడ్రిడ్ వెళ్తున్నారండి. మాడ్రిడ్ వెళ్తూ ఉంటే దారిలో ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ ఎయిర్పోర్ట్లో ఇంకా మనం ముందు పాస్ తీసుకుంటాం కదా, ఫ్లైట్ బోర్డ్ చేయాలి అంటే ముందు పాస్ తీసుకోవాలి. అక్కడ అక్కడ పాస్ తీసుకునే దగ్గర నిలబడి ఉన్నారనమాట. అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకుంటుంటే సడన్ గా ఏదో అనిపించిందంట గురు మహారాజ్కి. ఏదో చల్లగా తగులుతుంది ఇక్కడ, ఏమిటి అది అని ఇలా చేయి పెట్టారంట. ఏంటిది నాకు ఇక్కడ చల్లగా తగులుతుంది ఏంటి అని ఆయన తేరుకొని చూసేలోపు ఎవరో ఒక సైకో వచ్చి గురు మహారాజ్ మెడని కత్తితోని కట్ చేశారనమాట. ఎలా అంటే చాలా లోతుగా పెట్టి కట్ చేస్తూ ఉంటే సడన్ గా మరి ఇలా చేయి పెట్టే లోపు ఇక్కడి వరకు కట్ అయిందనమాట. ఇంకొక మిల్లీ మీటర్ కనుక కట్ అయి ఉంటే గురు మహారాజ్ అప్పుడే భగవద్ధామానికి వెళ్ళేవారు అని చెప్తారనమాట. అయితే ఆ విధంగా ఆయన కట్ చేస్తుంటే గురు మహారాజ్కి ఏం అర్థం కాలేదనమాట. అలా పట్టుకుంటే మొత్తం రక్తం అంతా కారిపోయి ఆయనకి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అప్పుడు ఒక భక్తురాలు చూసి గట్టిగా అరిచింది. అరిస్తే అందరు కూడా వెళ్ళి ఆయన ఎవరో సైకోని ఆయన అందరు పట్టుకోవడానికి వెళ్తుంటే ఆయన ఏం చేశాడంటే ఆయనే కట్ చేసుకొని, ఈ భక్తులు ఉన్నారు కదా వాళ్ళ గురువుని వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారు, నేను ఆపుతుంటే నన్ను కూడా చంపుతున్నారని ప్రచారం చేశాడనమాట. అయితే అప్పుడు భక్తులకి ఏం చేయాలో అర్థం కాలే, వాళ్ళు ఏం చెప్పినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు వినడం లేదు. అయితే తర్వాత గురు మహారాజ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేశాక న్యూస్ అంతా ఎలా స్ప్రెడ్ అయిపోయిందంటే, న్యూస్ అంతా ఎలా స్ప్రెడ్ అయిపోయిందంటే వాళ్ళ గురువుని హరే కృష్ణ వాళ్ళు వాళ్ళే చంపేస్తున్నారు, వాళ్ళ గురువుని వాళ్ళే చంపుతున్నారు. అప్పుడు గురు మహారాజ్ ఏం చేశారంటే, లేదు ఇలాంటి ప్రచారం జరగడం మంచిది కాదు, మీరు వెంటనే కూడా ప్రెస్ మీటింగ్ పెట్టండి. అంటే అందరు ఆశ్చర్యపోయారు, ఎవరు ఒప్పుకోవట్లేదు హాస్పిటల్లో, భక్తులు కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు ఎలా మాట్లాడతారు మీరు అంటే, లేదు లేదు ఇలాంటి ప్రచారం జరగకూడదు అని ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఎవరు చంపారు అంటే, ఎవరు చంపడానికి ప్రయత్నం చేశారు అంటే ఆయన ఒక సైకో అనమాట. ఆ రోజు ఆయన సండే క్లాస్ ఇచ్చి అక్కడ టెంపుల్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు కూడా గురు మహారాజ్ని ఆయన వెంబడిస్తూ ఉండి అక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత చంపడానికి ప్రయత్నం చేశాడు అని ఆ విషయం చెప్పిన తర్వాత అప్పుడు అన్ని న్యూస్ పేపర్లో వస్తుంది. అప్పుడు అందరూ నమ్ముతారనమాట. అక్కడ ఒక ఒక లేడీ ఏం చేసిందంటే, ఈ ఇస్కాన్ అనేది ఒక కల్ట్ అని ప్రచారం చేసింది. కల్ట్ అంటే ఏమిటి అంటే అందరికీ ఒకటే ఆలోచన విధానం ఉన్న వాళ్ళు, గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి
వాళ్ళకి నచ్చిన యాక్టివిటీలు చేయడం, అది ఇస్కాను అంటే అని చెప్పిందనమాట. యాక్చువల్గా ఇస్కాన్ అంటే అది కాదు, భక్తిని ప్రచారం చేయడం. ఆ విధంగా చెడు దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఆ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఆమె ఓడిపోయిందనమాట. ఆ విధంగా గురు మహారాజు అది ఎప్పుడు జరిగిందో అప్పుడు చెప్పారు, ఇంకా మీరు ప్రచారానికి వెళ్ళకూడదండి, మీరు ఇంకా ప్రయాణాలు చెయ్యకూడదు అని. అంటే గురు మహారాజు అన్నారు, లేదు లేదండి, అస్సలు నేను ప్రచారం చేయకుండా నేను ఉండలేను. మన గురు మహారాజుకి ఒక రికార్డు ఉందండి, గిన్నీస్ రికార్డ్. ఏమిటంటే ఎవరైతే ఇలాంటి సాధువులు భక్తిని ప్రచారం చేయడం కోసం ఎక్కువగా ప్రయాణం చేసే రికార్డ్ అనమాట. గురు మహారాజు ఉదయం ఒక మందిరంలో, ఒక దేశంలో బ్రేక్ఫాస్ట్ తీసుకొని, బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకొని, మధ్యాహ్నం ఒక మందిరంలో లంచ్ ప్రసాదం తీసుకొని, నైట్ ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ డిన్నర్ ప్రసాదం తీసుకునేవాళ్ళు అనమాట. అంటే అంతగా ప్రయాణం చేసేవాళ్ళు గురు మహారాజ్. అటువంటిది ఆయనని ఆపేశారు పోవద్దని. కానీ గురు మహారాజ్ యాక్టివిటీస్ ఏమీ తగ్గలేదు, ఆయన చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ సమయంలో గురు మహారాజ్కి ఆయన ఎంతో ఎక్కువగా సేవ చేసే ఆయన్ని సడన్ గా కదలకుండా కూర్చునేసరికి ఆయనకు అప్పుడు కొంచెం బాడీ వెయిట్ వచ్చిందనమాట. అంతకుముందు చాలా బక్కగా ఉండేవారు. ఆ విధంగా ఆయన ఏమి కూడా ప్రచారం ఆపలేదు, అన్ని ఆయన ప్రచారం ఉధృతంగా జరుగుతూనే ఉందనమాట. ఎలా అంటే గురు మహారాజు ముస్లిం కంట్రీస్కి కూడా వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళు. అయితే మనకు అనిపించవచ్చు ముస్లిం కంట్రీస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఇలాంటి వైష్ణవ అటైర్లో ఉన్న మన సాధువులు డ్రెస్ వేసినా ఒప్పుకోరండి అక్కడ. అందుకని అక్కడ భక్తులు ఎలాంటి ఇస్తారో అదే వేసుకుని వెళ్ళేవారనమాట గురు మహారాజ్. అయితే ఒక్కొక్క అది ముస్లిం కంట్రీకి ఒక పేరు ఇచ్చారనమాట. ఇప్పుడు బహ్రైన్ ఉందనుకోండి, అది బలరామ్ దేశ్. యుఏఈ ఉందంటే అది దామోదర్ దేశ్. ఒకవేళ ఒక్కొక్క దేశానికండి ఒక్కొక్క పేరు, ఎంత మంచి పేర్లు ఇచ్చారు అన్ని కూడా. దుబాయ్ దామోదర్ దేశు, కువైట్ కృష్ణ దేశు, షార్జానేమో శ్యామ్ దేశు, బహ్రైన్ ఏమో బలరామ్ దేశు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క నామాన్ని ఇచ్చారు. ఎలా అంటే అక్కడ ఎక్కడా కూడా బయటికి కనిపించడానికి ఏ మందిరం కూడా ఉండదు. ఇది మనకి భక్తి వినోద్ ఠాకూర్ చెప్పినదనమాట. ఇప్పుడు మా ప్రభుపాదుల వారు ఒకసారి అన్నారు, ఒక చర్చిని చూపించి, ఇక్కడ చర్చి చూడు ఎంత ఖాళీగా ఉంది, ఒక్క భక్తులు లేడు, కానీ బయట వాళ్ళ భక్తులు ఎంతో మంది ఉన్నారు. అలానే మనం కూడా ప్రచారం చేయాలి. ఇది మనకి భక్తి వినోద్ ఠాకూర్ యొక్క, భక్తి వినోద్ ఠాకూర్ ఈ విధంగానే చేయమని చెప్పేవారు అనమాట. ఎలా అంటే టెంపుల్ ఉన్నా లేకపోయినా నామహట్ట సెంటర్స్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ భక్తి వృక్ష కోర్స్ ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని. అది తూచా తప్పకుండా ఎన్నో భక్తి వృక్ష సెంటర్లు ఉన్నాయండి. ఇప్పుడు మనకి 5,000 పైగా భక్తి వృక్ష సెంటర్లు ఉన్నాయి. అది ఒకప్పుడేమో, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 2,000 పైగా ఈ భక్తి వృక్ష సెంటర్లు, 2 మిలియన్, 2 మిలియన్స్ ఏవో భక్తి వృక్ష సెంటర్స్ లో అందరు కూడా కృష్ణ చైతన్యాన్ని పొందుతున్నారు. అలా ఏం చేశారంటే ఈ ముస్లిం కంట్రీస్ లో ఎక్కడ కూడా మందిరం ఉండదు, మందిరం లేకుండా కూడా సెంటర్స్ నడిపిస్తారనమాట. ప్రతి ఒక్క సెంటర్ లో కూడా జాయిన్ అయ్యి ఎంతో మంది భక్తులు ఉంటారు. ఈ కేవలం ముస్లిం కంట్రీస్ లోనే 30,000 ఏవో డివోటీస్ ఉన్నారనమాట, కేవలం గురు మహారాజ్ వల్లనే. ఎన్ని కంట్రీస్ కి వెళ్ళి ఎంత ఇబ్బంది అయినా కానీ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తుండేవాళ్ళు, ఎప్పుడు తిరుగుతూనే ఉండేవారు. ఇప్పుడు ఎప్పుడైనా బెంగళూరు వచ్చారనుకోండి, ఇక్కడ బెంగళూరు నుంచి చెన్నై వెళ్తారు, చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్, వైజాగ్ నుంచి మళ్ళీ వేరే కంట్రీ, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారనమాట గురు మహారాజ్. అలా ఆయన ప్రచారం చేస్తూ చేస్తూ ఉన్నారు, అది ఎంతో మంచిగా కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యలో ఒకసారి ఏం జరిగింది అంటే, అది కూడా 2008వ సంవత్సరం, దానికంటే ముందు ఇంకొక లీల ఉందండి, అది చెప్తాను. ఇది కూడా చాలా మంచి లీల. ఒకసారి హైదరాబాద్ లో ఏం జరిగింది అంటే, హైదరాబాద్ లో ఇస్కాన్ సెంటర్కి ఒక భక్తుడు కొంత భూమిని డొనేట్ చేశాడు. డొనేట్ చేస్తే వాళ్ళ యొక్క వారసులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు వచ్చి, ఇది మా నాన్నగారు మాకు తెలియకుండా ఇచ్చారు, మేము ఇప్పుడు ఇస్కాన్ మందిరానికి అది మేము ఇవ్వము అని వాళ్ళు నిర్ణయం చేసి, వాళ్ళు అక్కడ ఉన్న భక్తుల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఒకసారి కొట్టడానికి కూడా వచ్చారనమాట. ఆ విధంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే గురు మహారాజ్కి విషయం భక్తులందరూ కంప్లైంట్ చేశారు. అప్పుడు గురు మహారాజ్ వచ్చారు. గురు మహారాజ్ వచ్చి, ఇలా జరుగుతుంది గురు మహారాజ్, వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆ భక్తుల్ని కూడా కొడుతూ ఉన్నారు, మీరు ఏం చెయ్యాలి, మేము ఎలా
అయితే ఆయన అక్కడ ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడంట, నేను ఎవరికైనా ఈ ల్యాండ్ ఇస్తాను భూమిని, కానీ ఇస్కాన్ వాళ్ళకి మాత్రం అసలే ఇవ్వను. ఆయన వాళ్ళ మీద మంచి ఒపీనియన్ లేదు ఆయనకి. అయితే ఏం చేయాలి అర్థం కాదు. ఇవన్నీ చెప్తుంటే గురు మహారాజ్ వెంటనే కోపంగా కారెక్కేశారు. కారెక్కేస్తే ఆగండి గురు మహారాజ్, ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అని అందరు బతిలాడుతున్నారు. గురు మహారాజ్ ఎక్కారు కదా, ఇంక అందరు కూడా కారెక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎక్కడ ఉన్నాడు ఆ సిఐ అని అడిగారు. అంటే ఆయన అక్కడ ఆ రూమ్ లో ఉన్నారంటే వెంటనే లోపలికి ఫాస్ట్ గా డోర్లు అన్ని తీసుకుని ఆ సీఏ ముందుకు పోయి నిలబడ్డారు. ఇప్పుడు ఏం చేస్తారు గురు మహారాజ్, ఏం చేస్తారు, ఆయన కొట్టేస్తారో ఏమో అని వీళ్ళు ఆ భక్తులు అందరు భయపడుతున్నారు. ఆ సీఏ కూడా ఇలాంటి ఒక హ్యూజ్ పర్సనాలిటీ గురు మహారాజ్ని చూసి ఆశ్చర్యపోయి అలానే చూస్తున్నాడు. అప్పుడు గురు మహారాజ్ సడన్ గా కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు గురు మహారాజ్ అని అందరు చూస్తూ ఉంటే గురు మహారాజ్ కనిపించకుండా కింద ఆ సీఏకి సాష్టాంగ దండవత్ ప్రణామం చేశారనమాట. ఆయన ఆశ్చర్యపోయారు, ఇంత పెద్ద గురువు ఈయన వచ్చి నాకు సాష్టాంగం చేస్తున్నారని ఆయన ఎంతో బతిలాడుతున్నారనమాట. ఆ మీరు పెద్ద స్వామీజీలండి, మీరు అలా చేయకూడదు, మీరు లేవండి లేవండి అంటే, లేదు నేను అస్సలు లేవను, మీరు ఒకవేళ మా భక్తులు ఏమైనా తప్పు చేస్తే క్షమించండి, కానీ మాకున్న భూమిని మా ఇస్కాన్ మందిరానికి ఇవ్వాల్సింది, మీరు ఎవరికి ఇవ్వద్దు, నాకు అది ఇప్పిస్తానని మీరు ప్రామిస్ చేస్తేనే నేను లేస్తాను, అంటే తప్పకుండా నేను ప్రయత్నిస్తానండి, మీరు లేవండి అంటే అప్పుడు లేచారనమాట. గురు మహారాజు అందరికి నేర్పాలనుకున్నారు, భక్తులందరికీ కూడా అసలు ఎలా వ్యవహరించాలి అభక్తులతోని అని. ఇప్పుడు అభక్తులు ఎలా ఉంటారండి, వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. భక్తులకే కోపం ఉన్నప్పుడు అభక్తులకి ఇంకెంత ఉంటుంది. వాళ్ళతో వ్యవహారం చేసినప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అని అందరికి నేర్పాలనుకుంటున్నాడు. ఎంత ఎలా అంటే, మనం వినయంతోనే ప్రేమతోనే ఏదైనా సాధించగలం, కానీ ఆ భక్తులతోని గొడవ పెట్టుకోవడం వల్ల మనం ఏమి సాధించలేమని మన గురు మహారాజ్ అందరికీ చేసి చూపించారనమాట. ఈ సంఘటనని ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తులు కూడా ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు, గురు మహారాజ్ ఎంత వినయం ఉంది, ఎంత వినయం ఉంది అని. ఆ విధంగా గురు మహారాజ్ ఎంతో భక్తితోని చేస్తూ ఉన్నారు కృష్ణ చైతన్యాన్ని ప్రచారము. ఆ విధంగా ఒకరోజు ఏం జరిగింది అంటే 2008వ సంవత్సరంలో ప్రతిరోజు కూడా గురు మహారాజ్ ఎప్పుడైనా సరే 3:30కి లేస్తారనమాట. ఖచ్చితంగా ఆయన సమయం 3:30. ఆ రోజు ఎంతసేపు చూసినా కానీ ఆ లేవడం లేదు. 3:30 కాదు, 3:30 దాటిపోయింది, 3:45 లేవడం లేదు. ఎందుకు గురు మహారాజ్ ఇంకా లేవడం లేదు, ఎప్పుడు ఇలా జరగలేదే అని అందరు భక్తులు వెళ్ళి గురు మహారాజ్ని లేపడానికి ప్రయత్నం చేశారు. చూస్తే గురు మహారాజ్ ఆల్రెడీ లేసే ఉన్నారు, కానీ లేవలేకపోతున్నారు అనమాట. ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అడుగుతున్నారు. అయితే హెల్ప్ మీ హెల్ప్ మీ అని అడుగుతుంటే అందరు ఆశ్చర్యపోయారు, ఏం జరిగింది, ఎందుకు ఇలా అడుగుతున్నారు గురు మహారాజ్ అని ఆశ్చర్యపోయి. ఇంకా ఆయన ఎలా అంటే, ఆయన శరీరంలోని ఒక్క భాగాన్ని కూడా కదపలేకపోతున్నారు అసలు. అలా వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే 4 రోజులైనా సరే గురు మహారాజ్లో ఇంత కూడా కదలిక లేదనమాట. ఎంతో గొప్ప గొప్ప డాక్టర్స్ ని ఫారెన్ నుంచి కూడా తీసుకొచ్చారు. అభక్తులైనా భక్తులైన ఎవరినైనా తీసుకొచ్చారు గురు మహారాజ్కి ఎలా అయినా హెల్త్ బాగవ్వాలి అని. అయితే ఒక ఫారెన్ కంట్రీ నుంచి ఒక గొప్ప డాక్టర్ వచ్చి, ఆయన ఒక నాస్తికులు అనమాట, గురు మహారాజ్ని చూసి ఇంక ఈయన ఏమీ చేయలేడు, ఈయన పేరుకే ఉన్నారు, ఈయన శరీరము ఒక వెజిటేబుల్ తో సమానం అన్నారనమాట. అది విన్న అక్కడ ఉన్న భక్తులకి ముఖ్యంగా గోపాలకృష్ణ మహారాజ్కి చాలా కోపం వచ్చిందనమాట. ఇలా అంటున్నారేమిటి అని. అయినా కానీ అందరూ మొత్తం ఇస్కాన్ లో వాళ్ళు, ఇస్కాన్ గురించి తెలిసిన వాళ్ళందరూ, ప్రతి ఒక్క భక్తుడు కూడా గురు మహారాజ్కి హెల్త్ బాగుండాలి అని ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. వాళ్ళ ప్రార్థనల యొక్క వాళ్ళ యొక్క ప్రార్థనల వల్ల గురు మహారాజ్ 4 రోజుల తర్వాత ఒక వేలుని ఇలా కదపగలిగారనమాట. అంతే, ఒక వేలు మాత్రమే కదిపారు. ఆ వేలు కదపగానే ముందు గురు మహారాజ్ ఏం చేశారంటే, నాకు అది ఉంటుంది కదండి క్లిక్కర్, కౌంటింగ్ మిషన్ కావాలి అని అడిగారు సైగ చేసి. అయితే అక్కడ ఉన్న డాక్టర్లందరూ ఆయన ఏం చేస్తాడు, ఎలా జపం చేస్తాడు అసలు ఇప్పుడు ఆ కౌంటింగ్ మిషన్ తోని, అందరిని డాక్టర్లు ఆశ్చర్యపోతున్నమాట ఆయన ఏం చెయ్యలేడు అని. ఆయన అన్నకనే వాళ్ళ శిష్యులందరూ తీసుకొచ్చి ఆ కౌంటింగ్ మిషన్ ని చేతిలో పెట్టారనమాట. అయితే ఆయన ఎక్కడ బాడీలో ఏ పార్ట్ కదలట్లేదు,
నా నోరు కదలట్లేదు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్లు మారట్లేదు, ఏం లేదు, అలానే ఉన్నారు. కానీ ఈ ఫింగర్ మాత్రం కదుపుతున్నారు, ఆ కౌంటింగ్ మిషన్ లో కౌంట్ పెరుగుతూ ఉందన్నమాట. అంటే ఆయన చాంటింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకా కేవలం ఆ వేలు మాత్రమే కదిపారు ఎన్ని రోజులు. తరువాత తరువాత కొంచెం 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 ఆయన రికవర్ అయ్యి కొంచెం రెండు మూడు మాటలు అలా మాట్లాడడం ప్రారంభించాడు. అలా మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఆయన దగ్గరికి డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చేటప్పుడు ఏం చేస్తారండి, ఫస్ట్ డాక్టర్ గారు ఇట్లా రౌండ్స్కి రాగానే ఉంటారు, ఫస్ట్ ఎలా ఉన్నావు ఈరోజు అని అడుగుతారు. ఆ డాక్టర్ రాగానే ముందు గురుమహారాజ్ అడిగారనమాట, ఎలా ఉన్నారు మీరు అని. ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట, అసలు ఈయన ఏంటి, మొత్తం పక్షవాతం వచ్చిపోయింది, బాడీలో ఏ పార్ట్ల కదలిక అనేది లేదు, రెండు మాటలు వచ్చాయో లేదో, నేను అడగాల్సింది ఎలా ఉన్నారని పోయి నన్ను అడుగుతున్నారు ఎలా ఉన్నారు అని. ఇంత గొప్ప చైతన్యమా, గొప్ప భక్తులు అంటే ఇలా ఉంటారా అని ఆయన ఒక నాస్తికుడు అయి ఉండి, ఆ భక్తుడు, ఆయన భక్తుడు కాదు, ఆయన ఒక నాస్తికుడు అయిన డాక్టర్, ఎంతో తెలివితేటలు జ్ఞానం ఉంది కానీ అసలు దేవుణ్ణి నమ్మడు. అప్పటి నుంచి ఆయన చాంటింగ్ చేయడం ప్రారంభించి ఒక గొప్ప భక్తుడై తరువాత గురుమహారాజ్ దగ్గర నుంచి ఇనిషియేషన్ తీసుకున్నారనమాట. అయితే ఇప్పుడు ఆయన జాయిన్ చేసిన హాస్పిటల్ ఏంటంటే, అప్పుడు చెన్నైలో జాయిన్ చేశారు. అయితే చెన్నైలో గురుమహారాజ్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా అసలు ఆయన గురించి తెలుసుకొని హాస్పిటల్ ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా పాకిపోయింది గురుమహారాజ్ గురించి, అంత గొప్పవాడు అని. అందరు డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్లో స్టాఫ్ అందరు కూడా గురుమహారాజ్ దగ్గరకు వచ్చి ఆయన దర్శనం తీసుకోవడం ప్రారంభించారనమాట. ఎవ్వరు వస్తేనో గురుమహారాజ్ ఇప్పటికి కూడా ఆయన దగ్గర మన పూరి జగన్నాథులు, జగన్నాథుడికి టూత్ బ్రష్ ఉంటుందండి, ఒక వేప పుల్ల ఇంత పెద్దగా ఉంటుంది, ఆ టూత్ బ్రష్ తీసుకుంటారనమాట గురుమహారాజ్. ఆ టూత్ బ్రష్ తోనే అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు, అలా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారనమాట ప్రతి ఒక్కళ్ళకి. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కొంచెం కూడా కదలలేరు, మెదలలేరు, ఏదో మాటలు కూడా కొన్ని మాట్లాడుతున్నారు అంతే. అటువంటి టైంలో ఆయన చూడడానికి రాధనాథ్ మహారాజ్ వచ్చారు. వచ్చి ఆయన పలకరించి, ఇలా పూణేలో మేము యూత్ ఫెస్టివల్ చేస్తున్నాము, మీరు వస్తారా అని అడిగారు, ఏదో కామన్ గా అనమాట అంతే. అయితే ఆ మాట పట్టుకుని గురు మహారాజ్, ఇంకా లేదు నేను పూణే వెళ్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో పూణే వెళ్తాను అంటే, అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారనమాట, ఏమిటి నా పూణే ఎలా వెళ్తాడు, ఏంటి ఇంత గొప్పగా ఉంటారు భక్తులని ఆశ్చర్యపోయి, ఇంకా వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అందరు కలిపి ఒక మీటింగ్ వేసుకున్నారనమాట, అసలు ఈయనని అక్కడికి పంపించాలా లేదా పూణే కని. తర్వాత వాళ్ళు ఒక హెడ్ డాక్టర్ చెప్పారంట, ఆయనకు అందులోనే ఆనందం ఉంటే అదే చెయ్యనిద్దాం అంటే, అప్పుడు డివోటీస్ అందరు కలిసి వాళ్ళ శిష్యులు గురు మహారాజ్ని బై వ్యాన్, బై కార్ ఆయనని పూణే తీసుకుని వెళ్ళారనమాట. పూణేకి వెళ్తే అసలు అక్కడ ఎంత మంది భక్తులు గురు మహారాజ్ కోసం అక్కడ పూణే ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారంటే, ఆ పూణే ఎయిర్పోర్ట్ సిబ్బంది అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎవరు వీళ్ళు ఇంతమంది వచ్చారు, ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంతమంది రారే భక్తులు అని. ఆయన చూస్తేనేమో ఏ విధంగా కూడా ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళు భక్తులు ఇంతమంది వస్తున్నారు అని. ఒకతనంట ఆ ఎయిర్పోర్ట్ లో గురు మహారాజ్ని చూసిన అతను అదే ఆయన్నే ఫాలో అవుతూ గురు మహారాజ్ కారుని ఆ టెంపుల్ వరకు వచ్చేసాడనమాట. అక్కడ చూస్తూ ఉన్నాడు ఆశ్చర్యపోయి, భక్తులంటే ఇలా ఉంటారా, ఇంతగా అడ్మైర్ చేస్తారా ఒక వ్యక్తిని, గురువులంటే ఇంత గొప్పవాళ్ళ అని తెలుసుకున్నారనమాట. అప్పుడు గురు మహారాజ్ క్లాస్ ఇచ్చారు పూణేలో. ఆ పూణే క్లాస్ విన్న ప్రతి ఒక్క డివోటి కూడా కంట తడి పెట్టని డివోటి లేరనమాట, అంత గొప్పగా క్లాస్ ఇచ్చారు గురు మహారాజ్. ఆ గురు మహారాజ్ యొక్క ఆ ఎంతూజియాజము, ఆయన యొక్క చైతన్యము, ఎలా అయినా సరే నేను ఇంకా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలని ఆయన ఎంతూజియాజం చూసి అసలు మొత్తం డివోటీస్ కే ఇన్స్పిరేషన్ అనమాట మన గురు మహారాజ్. ఎలా అంటే, అది జరిగింది 2008లో అండి. జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వీళ్ళు జాతకాలు చూస్తారు కదండి, హారోస్కోప్, గురు మహారాజ్ జాతకం ఇచ్చారనమాట. ఎంత ఆయుష్ ఉంది ఈయనకి అని తెలుసుకోండి, అది ఒక్క మాటే. అది చూసినా ఆయన చెప్పాడు, ఆయనకి అసలు గురు మహారాజ్ ఎవరో తెలియదు, ఆయన చెప్పారు ఈయనకి కేవలం 2008 వరకు మాత్రమే ఆయుష్ ఉంది, ఈయన కేవలము వాళ్ళ గురువు యొక్క మాటని నిలబెట్టడం కోసం మాత్రమే ఇంకా బ్రతికి ఉన్నారు అనే మాట చెప్పారనమాట. ఏంటి వాళ్ళ గురువు ఇచ్చిన మాట ఏమిటి అంటే,
మన ప్రభుపాదుల వారు చెప్పారు, నేను 10,000 మందిని డివోటీస్ని చేశాను, దీక్ష శిష్యుల్ని స్వీకరించాను, నువ్వు కనీసంలో కనీసం 50,000 మందిని స్వీకరించు అని. అంటే అది ఎప్పుడో క్రాస్ చేసేసారు గురు మహారాజ్. ఆల్రెడీ 70,000 ఎబో శిష్యులు ఉన్నారు గురు మహారాజ్కి. అయితే ఇంకా మెయిన్ ఆయనకి ఇచ్చిన చాలా ఇన్స్ట్రక్షన్స్ లో కూడా ఒక ముఖ్యమైన ఇంకొక సూచన ఉంది. అది ఏమిటి అంటే TOVP, అంటే టెంపుల్ ఆఫ్ వేదిక ప్లానిటోరియం. అది ప్రపంచంలో అన్ని టెంపుల్స్ లో కంటే ఒక గొప్ప టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అని శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే నిర్ణయం చేశారనమాట. ఆయన అసలు ఎలా అంటే, ప్రభుపాదుల వారు టెంపుల్ ఎలా ఉండాలి, లోపల లోపల దాన్ని ఎలా నిర్మించాలి అనడానికి కూడా పర్టిక్యులర్ ఒక ప్లాన్ ఉందనమాట. ఆ ప్లాన్ ని పూర్తిగా మన గురు మహారాజ్కి చెప్పారు. ఎలా ఉండాలి అంటే, సెకండ్ క్యాంటోలో భాగవతంలో ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, అక్కడి నుంచి అసలు విశ్వం ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయి 14 లోకాలు, 14 లోకాల పైన వేరే ఏం లోకాలు ఉంటాయి, ఎలా మహేష ధామం, తర్వాత ఆధ్యాత్మిక లోకాలు, వైకుంఠ లోకము, గోలోక ధామం ఎలా ఉంటుంది, ఈ విశ్వం ఆవిర్భావం అంతా కూడా మీరు 3D లో అందరికీ చూపించాలి. అంటే ఇప్పుడు మీరు అడుగుతుంటారు చూడండి, క్లాస్ చెప్తుంటే అది ఎలా మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటుంటే, ఒక్కొక్కసారి మేమంటాం అది తత్వం మాతాజీ అంతేకాని, ఇప్పుడు మనము ఇది ఇలానే జరిగింది అని మనం ఒక ల్యాబొరేటరీలో మనం ఒక ప్రయోగం చేసి మీకు చూపించలేం కదా మాతాజీ అంటాం. కానీ ఇప్పుడు మాయాపూర్లో అలా మనకి 3D లో చూపించబోతున్నారు మొత్తం సృష్టి ఎలా జరిగింది అని. అది ప్రభుపాదుల వారి యొక్క, ఎప్పుడంటే ఇప్పుడు ఇది జరిగింది ఎన్నో సంవత్సరాల క్రితం. అప్పటికి ఒక సామాన్యమైన టెంపుల్ లేదు, అప్పటికి ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు ఇది చెప్పారనమాట, నువ్వు ఈ మందిరాన్ని నిర్మించాలి, ఆ మందిరంలో ఈ విధంగా ఉండాలి మొత్తం స్ట్రక్చర్ అని. అయితే అదే శ్వాస అనమాట గురు మహారాజ్కి, నేను ఇంకా మందిరం నిర్మించలేదు అందుకని నేను వెళ్ళను. స్వయంగా కృష్ణ భగవానుని పిలిచారు. అక్కడ ఉన్న గురు మహారాజులు చాలా మంది ఉన్నారు కదండి, ఇంకా నిత్యధామంలో నిత్య పార్షదులు అందరు పిలుస్తున్నారు గురు మహారాజుని. ఇంకా ఎందుకు కష్టపడుతూ నువ్వు రావచ్చు కదా అని అంటే, లేదు నా గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నేను ఇంకా పూర్తి చేయలేదు, నేను రాను అని ఆయన ఇన్స్ట్రక్షన్ ని పూర్తి చేయడం కోసం ఇంకా సేవ చేస్తూనే ఉన్నారనమాట. ఆ విధంగా ఆయన ఎప్పుడైతే జరిగిందో ఈ విధంగా ఆయన ఏమన్నా సేవ తగ్గించాడంటే, అంటే లేదు, ఇంకా అన్ని కంట్రీస్ కూడా తిరుగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అసలు పోయినసారి గురు మహారాజ్ వ్యాస పూజ జరిగింది, అప్పుడే గురు మహారాజ్ హెల్త్ బాగాలేదు అంటున్నారు. అయితే నేను ఒకసారి యూట్యూబ్ లో చూస్తుంటే గురు మహారాజ్ ఆ కంట్రీకి వెళ్ళారని ఉంది. అంటే ఇది ఎప్పటిదో వీడియో కావచ్చు, నిన్ననే కదా వ్యాస పూజ జరిగితే అక్కడ మాయాపూర్ లో ఉన్నారు, ఇప్పుడు వేరే కంట్రీలో ఎలా ఉంటారు అని నేను ఆశ్చర్యపోయాను. అది ఎప్పటిదో వీడియో అనుకుంటే నిజంగానే గురు మహారాజ్ అమెరికా వెళ్ళిపోయారు, వ్యాస పూజ అయిపోయిన నెక్స్ట్ డేనే. ఆయన అంతగా సేవ చేస్తూ ఉంటారనమాట, సేవ చేస్తూ అలా వెళ్ళారో లేదో అక్కడ అమెరికాలో చాలా మందికి దీక్ష ఇచ్చారు. మొన్న లాస్ట్ వ్యాస పూజ జరిగినప్పుడు ఇప్పటికి కూడా దీక్ష ఇస్తూనే ఉన్నారు, ప్రతి టెంపుల్ కి వెళ్తున్నారు. ఎంత హెల్త్ బాగాలేదు అని ఎక్కువగా ఆయన చెన్నై వెళ్తారనమాట, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే. చెన్నై వెళ్ళినప్పుడు అది వెళ్ళొద్దండి, మనం ట్రైన్లో మనం ఫ్లైట్లో వెళ్దాం చెన్నై కంటే, లేవు ఒప్పుకోరు అనమాట, మనం బై కార్ వెళ్దాం, దారిలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్దాం, ప్రతి ఒక్క భక్తుల్ని కలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం, అలా చేస్తూనే ఉంటారనమాట సేవ. అలా సేవ చేస్తూ ఉండగా కొన్ని రోజులకి ఇది జరిగిన తర్వాత గురు మహారాజ్కి లివర్ మళ్ళీ కిడ్నీ రెండు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అసలు బాడీ మొత్తం పూర్తిగా ఏ విధమైన ఓపిక లేకపోయినా, ఈ సర్జరీ జరిగిన నెక్స్ట్ డేనో ఏమిటో అండి మిగిలిన అసలు ఆయనకి ఇంకా స్పృహ లేదు. అలాంటి టైంలో ఏకాదశి వస్తే వాళ్ళు నాకు ఏం ఫుడ్ ఇస్తారు అని చెప్పి గురు మహారాజ్ అక్కడ ఉన్న శిష్యులకు చెప్తున్నారనమాట. సైగ చేస్తూ ఉంటే వాళ్ళు ఒక్కొక్క ఆల్ఫాబెట్ రాస్తూ ఉన్నారు, రాస్తూ ఉంటే చెప్పారు, ఈరోజు ఏకాదశి, నేను ప్రసాదం తీసుకోను, నాకు ఏకాదశి ఫుడ్ ఓన్లీ పాలు ఇవ్వండి అని ఆయన చెప్తున్నారనమాట. అది విన్న ఆ డాక్టర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇంకా చాలా రోజులు ఉన్నారు అప్పుడు చెన్నై టెంపుల్లో ఆ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు. తర్వాత ఇప్పుడు చాతుర్మాస్యం వచ్చింది, చాతుర్మాస్యంలో నేను ఇవన్నీ పాటించాలి అని ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు. అయితే టెంపుల్లో కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నా కానీ, హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా ఇప్పుడు మనం ఎప్పుడు ఏ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటామో అలా గురు మహారాజ్ హాస్పిటల్ రూమ్లోనే అన్ని సెలబ్రేట్ చేసేవారు అనమాట.
ఏ ఒక్కటి కూడా విడిచేవారు కాదు. అంత గొప్పగా గురు మహారాజు ఎప్పుడు కూడా సర్వీస్ 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 ఆ విధంగానే ఆయనకి లివర్ కిడ్నీ రెండు కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ కిడ్నీకి సరిగ్గా పనిచే వర్క్ చేయట్లేదు. ఆ కిడ్నీ చాలా, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేసింది కదండి, బాడీకి సెట్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతుంది గురు మహారాజ్ని. అందుకని గురు మహారాజ్కి ఇప్పుడు కిడ్నీలో కిడ్నీకి ఇబ్బంది పెడుతుంటే ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఆయనకి స్కిన్ క్యాన్సర్ వచ్చింది. ఇవన్నీ కూడా గురు మహారాజు అందరి ముందు భక్తులకి చెప్తూ ఏమని చెప్తారంటే, ఐ ఆమ్ ఏ వూండెడ్ సోల్జర్ బట్ ఐ ఆమ్ ఇన్ ద బ్యాటిల్ అంటారనమాట. అంటే నేను ఒక నేను ఒక క్షత్రగాత్రుణ్ణి, అంటే నాకు చాలా గాయాలు ఉన్నాయి కానీ నేను ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నాను అంటారనమాట. నాకు గాయాలు అయిపోయాయి కానీ నేను ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నాను, నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఇంకా హరినామం చేయగలుగుతున్నాను, నేను కూడా మీ అందరితో కలిసి ప్రసాదం తీసుకుంటున్నాను, మీ అందరితో కలిసి మాట్లాడగలుగుతున్నాను, కేవలం ఇది చాలు, ఇంకా ఏం కావాలి నాకు అంటారనమాట. ఇదే మాట కేవలం గురు మహారాజ్ అన్నది అందరు భక్తులు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ, అంటే ఎప్పుడో గురు మహారాజ్ మాయాపూర్ పరిక్రమ స్టార్ట్ చేశారనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కానీ గురు మహారాజ్ మాయాపూర్ పరిక్రమ వదలరు. మాయాపూర్ పరిక్రమకు వచ్చిన డివోటీలని ఎలా చూసుకుంటారంటే, గురు మహారాజ్ ప్రతి ఒక్క డివోటీ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, నీకు ఎలా ఉంది మాయాపూర్లో, ఏమైనా అసౌకర్యం ఉందా, ఏమన్నా కావాలా, ఏమైనా సదుపాయాలు కావాలని అడిగితే, ఒకసారి డివోటీస్ చెప్పానంట, ఇక్కడ మాకు సౌత్ ఇండియన్ ప్రసాదం దొరకట్లేదు అంటే వెంటనే నెక్స్ట్ టైం వచ్చేసరికి మొత్తం సౌత్ ఇండియన్ ప్రసాదం కూడా అక్కడ రెడీగా ఉందన్నమాట. అయితే మొత్తం టెంట్లు వేస్తారు, ఆ పరిక్రమ చేస్తుంటే ఎక్కడికి వెళ్తే అక్కడే నైట్ స్టే చేస్తారనమాట. అయితే ప్రతి ఒక్క టెంట్ లోకి వెళ్ళి గురు మహారాజ్ అడుగుతారు, మీకేం ఇబ్బంది ఉంది ఇక్కడ, మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా, మీకు నీళ్లు సరిగ్గా వస్తున్నాయా, మీకు ఏమైనా దోమలు కుడుతున్నాయా, ఎవరైనా బయట ఉంటే అగో వాళ్ళకి టెంట్ లేదు, వాళ్ళకి స్లీపింగ్ బ్యాగ్ ఇవ్వండి అంటారు. అయితే మాతాజీ దగ్గరికి వెళ్ళలేరు, అయితే గృహస్థ డివోటీని పంపిస్తారు, ప్రతి మాతాజీ యొక్క టెంట్ లోకి పంపిస్తారు, పంపించి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకొని రండి. అసలు ఎంత చిన్న ఇబ్బంది చెప్పినా కానీ వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. ఎవరైనా సరే, ఇది ఇంకొకటి అండి, మనకి ఇది ఒకసారి అమరేంద్ర ప్రభుజీ చెప్పినట్టు గుర్తు, ఆయన చెప్తూ ఉన్నారనమాట, ఒకసారి గురు మహారాజ్ని కొంతమంది భక్తులు కలిశారు, వాళ్ళందరూ కూడా మాయాపూర్ వస్తున్నారు, గురు మహారాజ్ కూడా మాయాపూర్ వస్తున్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఏమంటే, మాయాపూర్ వెళ్ళడానికి వాళ్ళు కోల్కతా ముందే గురు మహారాజ్ వచ్చారు, వాళ్ళేమి ఇంకా రాలేదు, అయితే గురు మహారాజ్ అక్కడ వాళ్ళ కోసము వెయిట్ చేస్తున్నారనమాట. వెయిట్ చేసి వాళ్ళు రాగానే గురు మహారాజ్ ఏం చేస్తారంటే, ఆయన యొక్క వెహికల్ ని వాళ్ళకి ఇచ్చేసి ఆయన అక్కడ ఉన్న లోకల్ ఒక టాక్సీలో వెళ్తారనమాట. అంటే ఎంత ప్యాషన్ అంటే, ఎవరైనా ఒకసారి మాయాపూర్ వచ్చారు అంటే వాళ్ళని అలా చూసుకుంటారు. మాయాపూరే కదండి, బృందావన్ వెళ్ళిన ఎవరైనా భక్తులు కలిశారనుకోండి కొత్త వాళ్ళు, వాళ్ళని వెళ్ళి పలకరించి, మీరు బృందావన్ ఎప్పుడు వచ్చారు, ఎలా ఉంది, మీకు అంత సౌకర్యంగా ఉందా, మీకు రూమ్ దొరికిందా, మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకు ఏమన్నా కావాలా, అలా అడుగుతారనమాట. చాలా మంది డివోటీస్ అలా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళని కూడా, మన కుటుంబ సభ్యుల్ని, ఒకవేళ మనం ఏదైనా ఊరికి వెళ్తే మన సొంత కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళు ఎలా పలకరించి వాళ్ళకి కావాల్సిన చూసుకుంటామండి, అలా ప్రతి ఒక్క భక్తుడిని చూసుకునేవారు గురు మహారాజ్. ఆయనకు అంత ప్యాషన్, భక్తులన్నా కానీ కృష్ణ చైతన్యం అన్నా కానీ గురు మహారాజ్కి అంత ఇష్టం అన్నమాట. గురు మహారాజ్కి ఎంతో జ్ఞానం ఉంది, గొప్ప వైష్ణవులు ఆచార్యులు, వాళ్ళు కొంచెం సాహిత్యం కూడా చేస్తారనమాట, వాళ్ళు రచనలు కూడా చేస్తారు, కొన్ని బుక్స్ రాశారు గురు మహారాజ్, అవి భక్తి ఫర్ బ్లిస్, వైష్ణవ భజన్, ఇది ప్రభుపాదుల వారు రాసిన బుక్ కి నా కామెంటరీ రాశారనమాట గురు మహారాజ్. ఇంకొకటి ఏమో హూ ఈజ్ ద వైష్ణవ, ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాసిన దానికి ఈయన కామెంటరీ రాశారు. ఇంకొకటి ఏమో టచింగ్ ఫర్ హార్ట్, ఆన్ పాత్ ఆఫ్ లిమిట్లెస్ జాయ్, ఇంకొకటి షవర్ ఆఫ్ నెక్టర్, బియాండ్ బాండేజ్, ఈ చాలా బుక్స్ రాశారు గురు మహారాజ్. అంటే ఎంతో జ్ఞానం కూడా ఉంది గురు మహారాజ్కి. ఈ వయసులో మన వ్యాస పూజ కంటే ముందు అనౌన్స్ చేశారనమాట, ఏమిటి అంటే గురు మహారాజు భక్తి వైభవ కోర్స్ చేశారు. మీకు తెలుసో లేదో, భక్తి శాస్త్రి కోర్స్ అంటే భగవద్గీత మీద చేస్తారు, భక్తి వైభవ అంటే
భాగవతంలోనే మొదటి 6 క్యాంటోస్, మొదటి 6 స్కందాల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాసులు అటెండ్ అయ్యి, క్లాసులలో ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ ఓపెన్ బుక్ టెస్ట్, క్లోజ్ బుక్ టెస్ట్ ఉంటుంది, శ్లోకాస్ ఉంటాయి, అవన్నీ కూడా రాయాలి. అవన్నీ టెస్ట్లన్నీ పాస్ అయ్యి గురు మహారాజ్ భక్తి వైభవ డిగ్రీ తీసుకున్నారు ఒక 6 మంత్స్ బ్యాక్ ముందు. ఆయనకి ఎంత అండి అంటే, గురు మహారాజ్ కి చాంటింగ్ చేయడమే చాలా కష్టం, ఆయన చాంటింగ్ పూర్తి అవ్వడమే కష్టం అనమాట. ఎందుకంటే ఫాస్ట్ గా చేయలేరు, ఆయన నోరంతా ఫాస్ట్ గా కదలదు అనమాట. అలాంటిది మొత్తము అన్ని క్లాసులు అటెండ్ అయ్యి అన్ని కూడా చదివి బుక్ అంతా మళ్ళీ మొత్తం కూడా రాశారనమాట. టెస్టులన్నీ రాసి ఆయన పాస్ అయ్యి భక్తి వైభవ A+ గ్రేడ్ తో తీసుకున్నారు. తర్వాత వెంటనే భక్తి వేదాంతలో జాయిన్ అయ్యారు నెక్స్ట్ 6 క్యాంటోస్ కి. ఆ విధంగా గురు మహారాజ్ ఎంత ఇన్స్పైర్డ్ గా ఉంటారంటే ఆయన చెప్తారనమాట, మీరు శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ అందరూ చదవడం లేదు, శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదవండి, అందరు కూడా కోర్సులు చెయ్యండి, మళ్ళీ మీరు చదివింది అందరికీ ప్రచారం చెయ్యండి అని గురు మహారాజ్ చెప్పారనమాట. ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా, అంటే మామూలుగా చెప్తూ ఉంటారు మనకి సామెత ఏమిటి అంటే, ఎవరైతే వాళ్ళ మనసులో ముసలి వాళ్ళు అయిపోతారో వాళ్ళకి ఎంత తక్కువ వయసు ఉన్నా వాళ్ళు ముసలివాళ్ళే, ఎవరైతే వాళ్ళ మనసులో వాళ్ళ చైతన్యంలో యంగ్గా ఉంటారో వాళ్ళకి ఎంత వయసు ఉన్నా వాళ్ళు వయసులో ఉన్నట్టే. అలా గురు మహారాజ్ ఎంతో చైతన్యంతో ఉంటారు, ఎప్పుడు కూడా చైతన్యాన్ని నింపుతూ ఉంటారు. అయితే గురు మహారాజ్ కి ఇలాంటి ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు రావడానికి కారణం ఆయన శిష్యులే అనమాట. ఎందుకంటే ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు, ఇంతమంది శిష్యుల్లో ఎవరైనా సరిగ్గా విధి విధానాలు పాటించకపోయినా, ఎవరైనా సరిగ్గా చాంటింగ్ చేయకపోయినా, వాళ్ళందరి యొక్క ఆ తప్పుకి పనిష్మెంట్ గురు మహారాజ్ అనుభవించాలన్నమాట. దీనికి ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను గురు మహారాజ్ దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి, గురు మహారాజ్ నేను మీ మీద ఒక అష్టకాన్ని రచించాను అని. అయితే ఆ అష్టకము ఆయన చదువుతున్నాడు శిష్యుడు. అయితే గురు మహారాజు అందరితో మాట్లాడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు అనమాట పనులు దాంట్లోనే కూర్చొని. అందరూ అనుకుంటున్నారు గురు మహారాజ్ సరిగ్గా వినడం లేదు అని. ఆయన భక్తుడు కూడా అనుకున్నాడు. అంత అయిపోగానే ఇందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నారంట లాస్ట్కి అయిపోగానే. ఏమిటి గురు మహారాజ్ అంటే, నువ్వు అక్కడ రాశావు కేవలం నా శిష్యుల యొక్క కర్మల్ని తీసుకోవడానికే నేను వచ్చాను, శిష్యుల్ని కరుణిస్తాను అని. లేదు లేదు, నేను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కర్మని తీసుకొని వచ్చాను, తీసుకోవడానికి వచ్చాను, అందరినీ శిష్యులుగా స్వీకరిస్తాను అని చెప్పారనమాట. అంటే గురు మహారాజ్ యొక్క కంపాషన్ అలాంటిది, ఎప్పుడు కూడా భక్తుల కోసం ఎలా కృష్ణ చైతన్యంలోకి అందరికీ తీసుకురావాలి, ఎలా అందరినీ ఉద్ధరించాలి అని నిరంతరం తపిస్తూ ఉంటారనమాట. ఆ తపన ఆయనకి ఎంతగా ఉంటుందంటే, ఎవ్వరు రిజెక్ట్ చేసిన భక్తుల్ని కూడా గురు మహారాజ్ స్వీకరిస్తారు. అలాంటి భక్తులు ఆల్రెడీ దీక్ష తీసుకున్నా కానీ వాళ్ళు సరిగ్గా విధి విధానాలు పాటించకపోవడం వల్ల గురు మహారాజ్కి అలాంటి పరిస్థితి వచ్చింది. నిలాంటి పరిస్థితుల్లో ఉన్నాన వెనక పిక్చర్ ఉంది కదండి, అదే టీవో వీపీ. అది పూర్తి చేయడము గురు మహారాజ్ యొక్క జీవిత లక్ష్యం. అది ఇంకొక మేబీ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ లో అది పూర్తి అవ్వచ్చు అనమాట. గురు మహారాజ్ నిరంతరం ఇప్పుడు కూడా ఇంకా ఎన్నో హెల్త్ ఇష్యూస్ తోని బాధపడుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే అసలు ఈ మంత్ లో బెంగళూరు వస్తాను కూడా చెప్పారు, కానీ ఇప్పుడు రావట్లేదు. మళ్ళీ అక్టోబర్ లో అన్నారు, గురు మహారాజ్ హెల్త్ బాగుంటే మేబీ అక్టోబర్ లో రావచ్చు బెంగళూరుకి. కానీ ఆ గురు మహారాజ్ యొక్క పరిస్థితి ఆ విధంగా ఉండడానికి కారణ శిష్యులు. కానీ ఎప్పుడు కూడా ఎవరి మీద కోప్పడరు, అందరితో కూడా చాలా బాగా ఉండి అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురు మహారాజ్ కేవలం ఆయన శిష్యులకు కాదండి, మొత్తం ఇస్కాన్ డివోటీస్ కే వెన్నెముక లాంటి వాళ్ళు అనమాట. అయితే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు, భక్తి వేదాంత ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ కి ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే చెప్పారన్నమాట, జీవితాంతం నువ్వు ఎంత కాలం ఉంటే అంతకాలం నువ్వే దానికి ప్రెసిడెంట్ అని. అంటే గురు మహారాజ్ అంటే ప్రభుపాదుల వారికి ఎంతో ఇష్టం, నిరంతరం కృష్ణ సేవ. ఆయన గురువు ఏం చెప్పారో అవన్నీ కూడా, గురువు ఆయనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుని మాయాపూర్లో ఆయన ఎక్కడ ఉంటారు అక్కడ వేలాడదీస్తారండి ఆ చార్ట్స్. ప్రతిరోజు లేవగానే అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదువుతారు. నా గురువు నాకేమి ఇచ్చాడు, నేను ఎంతవరకు చేయగలిగాను, ఇంకా ఎంత మిగిలిపోయింది, ప్రతిరోజు చెక్ చేసుకుంటారనమాట. అంత గురు నిష్ఠ ఉంది గురు మహారాజ్కి. ఆ గురు నిష్ఠని మనం కూడా మన గురు మహారాజ్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం కూడా కృష్ణ చైతన్యంలో గురు మహారాజ్ లాగా అందరిలాగా చాలా ముందుకు వెళ్ళాలి అని మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించుకుందామండి. అంతే శ్రీల ప్రభుపాదుల వారిని కూడా ప్రార్థిద్దాం.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. చాలా బాగుంది మాతాజీ, చాలా కష్టపడి బాగా చెప్పారు. ధన్యవాదాలు మాతాజీ. హ్యాపీ లాస్ట్ ఇయర్ చెప్తాను మాతాజీ. ఇంకొకటి వచ్చారు మహారాజు, ఇంకొక మాట చెప్తాను మాతాజీ. అసలు గురు మహారాజు ఎక్కడ హాస్పిటల్కి వెళ్తారో అక్కడ డాక్టర్స్ నర్సులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గురు మహారాజ్ శిష్యులు అయిపోతారు మాతాజీ. వాళ్ళందరికీ కూడా భక్తిని ఇచ్చేస్తారనమాట. గురు మహారాజ్ సాంగత్యంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా భక్తులు కాకుండా ఉండరు. విషయం చెప్తాం, అదేమిటంటే గురు మహారాజ్కి ఈ ట్రీట్మెంట్ వల్ల ఆయన బాడీలో ఎంత పెయిన్ ఉంటుందంటే ఎలాంటి పెయిన్ కిల్లర్ వాడినా గానీ గురు మహారాజ్కి పెయిన్ తగ్గదంట. అప్పుడు గురు మహారాజ్ చెప్పేవారు, మీరు చైతన్య చరితామృతం తీసుకొని రండి అని. ఎప్పుడైతే చైతన్య చరితామృతం వింటూ ఉంటారో భక్తులు చదువుతూ ఉంటే ఇంకా ఆయనకి ఎంత పెయిన్ ఉన్నా అర్థం కాకపోయేదండి. అంత చైతన్య మహాప్రభు అంటే అంత ఇష్టం ఆయనకి.